హే ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఈ టాపిక్ చూస్తే ఏమనిపిస్తుందంటే, శ్రీకృష్ణుడు మూడు రకముల ఆహారమును, మూడు రకముల యజ్ఞము, తపస్సు, దానము అనే వాటిని చెప్తున్నాడని అనిపిస్తుంది స్థూలంగా చూస్తే. కానీ లోతుగా చూసినట్లయితే టాపిక్ ఇవి కాదు, టాపిక్ నిష్ట, శ్రద్ధ. నిష్ఠాశ్రద్ధ పర్యాయ పదములు. ఒక వ్యక్తి యొక్క నిష్ట ఎటువంటిది, సాత్వికమా, రాజసమా, తామసమా, లేక శ్రద్ధ, అది వాడి స్వభావాన్ని బట్టి ఉంటుంది. వాడి అంతఃకరణము, దాని సంరచన, దాని స్ట్రక్చరు, దాన్ని బట్టి వాడి శ్రద్ధ సాత్వికము కావచ్చు, రాజసము కావచ్చు, తామసము కావచ్చు. కానీ ప్రతివాడు శ్రద్ధను కలిగి ఉంటాడు, శ్రద్ధ లేనివాడు ఉండడు. శ్రద్ధామయోయం పురుష, ఈ మానవుడు శ్రద్ధతో నిండి ఉంటాడు. శ్రద్ధామయ అంటే శ్రద్ధ ప్రచుర, శ్రద్ధతో నిండి ఉంటాడు. చూడండి, పొద్దున్నే కుక్కని వాకింగ్కి తీసుకెళ్తారు, చూడండి ఎంత శ్రద్ధగా తీసుకెళ్తారు. అలాగే లంచం పుచ్చుకునే వాళ్ళు ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధాభక్తులతో లంచం పుచ్చుకుంటారు. లోభులు ధనాన్ని ఎంత శ్రద్ధతో పోగేస్తూ ఉంటారు. భోగపరాయణులు ఆ భోగ్యములను ఎంత శ్రద్ధతో పోగు చేసుకుని, సంపాదించి దాచిపెట్టుకుని భోగిస్తూ ఉంటారు. కర్మనిష్ఠులు ఉంటారు, కర్మపరాయణులు, వాళ్ళు చాలా శ్రద్ధతో కర్మను చేస్తారు. కాబట్టి ఉపాసకులు ఉంటారు, భేదపూర్వకమైన ఉపాసన చేస్తూ ఉంటారు. భేదమే సత్యమని చెప్పేసి గట్టిగా విశ్వసించి మరీ ఉపాసన చేస్తారు. వాళ్ళు ఆ భేదమునందు ఎంత శ్రద్ధను కలిగి ఉంటారంటే, అభేదం అని ఎవడైనా అంటే మీదపడి రెక్కి అంత శ్రద్ధ, అంత పట్టుదలతో ఉంటారు. సో ఈ విధంగా శ్రద్ధామయోయం పురుష, మంచిది. అయితే ఒక మనిషిలో ఎటువంటి శ్రద్ధ ఉన్నదో మనకి ఎలా తెలుస్తుంది? ఆ ప్రశ్న రెండు రకాలుగా అవసరం. ఒకటి, మనలో ఉన్న శ్రద్ధ మనకి తెలియాలి. మనలో సాత్విక శ్రద్ధయా, రాజసమా, తామసమా తెలిసినట్లయితే మన శ్రద్ధని మనం డెవలప్ చేసుకుందుకు అవకాశం ఉంటుంది. రాజస తామస శ్రద్ధలను దూరంగా పెట్టి సాత్విక శ్రద్ధను అలవరుచుకునే ఒక సందర్భం మనకు ఏర్పడుతుంది తెలిస్తే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇతరులతోటి మనం సంగమును కలిగి ఉండుట, వాళ్ళతో స్నేహము ఇత్యాదులను చేసే ముందు వాళ్ళ యొక్క శ్రద్ధ ఏమిటో మనకి తెలిసి ఉండాలి. సాత్విక శ్రద్ధ గల వారితో మాత్రమే సంగమును కలిగి ఉండాలి. కాబట్టి ఈ రెండు కారణాలుగా శ్రద్ధను గుర్తుపట్టగలగాలి మనం. ఎలాగా శ్రద్ధను గుర్తించడము అంటే, వాళ్ళు చేసే పూజని పరిశీలిస్తే వాళ్ళ శ్రద్ధ ఎటువంటిదో మనకి తెలిసిపోతుంది. ఆ టాపిక్ మనం కవర్ చేసేసాము. పూజ మాత్రమే కానక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చుని పూజ చేస్తూ ఉంటే మనం లోపలికి దూరి చూస్తామా ఏమన్నానా? పూజ మాత్రమే శ్రద్ధను గుర్తించుటకు హేతు కానక్కర్లేదు. దాన్ని లింగము అంటారు. పూజ అంటే పొగను బట్టి నిప్పును గుర్తుపట్టినట్టుగా పూజను బట్టి వాడి శ్రద్ధను పట్టేసేయచ్చు. ఆహా, ఇదే వీడి శ్రద్ధ అని మనకు అర్థమైపోతుంది. ఆ పూజను బట్టి చెప్పేయచ్చు. అలాగే వాడు తినే తిండిని బట్టి కూడా చెప్పవచ్చును, ఆహారము. అలాగే వాడు చేసే యజ్ఞం చేస్తాడు. పూజ అంటే చిన్నది, యజ్ఞం అంటే కొంచెం విస్తారంగా ఉంటుంది. వాడు చేసే యజ్ఞాన్ని బట్టి వాడి శ్రద్ధని చెప్పేసేయచ్చు. అలాగే తపస్సు చేస్తారు కొంతమంది, ఆ తపస్సును బట్టి నిప్పులు తొక్కుతున్నాడు అనుకోండి, ఉపవాసం ఉండి నిప్పులు తొక్కాడు అనుకోండి, వాడి శ్రద్ధ తామస శ్రద్ధ అని అర్థం. సో తపస్సు కోరికలను తీర్చుకోవడం కోసం తల్లకిందులుగా తపస్సు చేశాడు అనుకోండి, వాడి శ్రద్ధ రాజస శ్రద్ధ. సాత్వికమైన తపస్సు మనకి రాబోతోంది, దాన్ని బట్టి వాడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ అని తెలుస్తుంది. కాబట్టి తపస్సు, దానమును బట్టి కూడా వాడి శ్రద్ధ తెలిసిపోతుంది.
కొంతమంది దానం ఇచ్చి ఆ దానము వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం అయ్యేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఫోటోగ్రాఫర్ని పెట్టుకుంటారు, వీడియోగ్రాఫర్ని పెట్టుకుంటారు, వార్తలలో కూడా బహుళ ప్రచారం వచ్చేట్లాగా పెట్టుకుంటారు. ఆ ఇచ్చిన దానము బహుళ ప్రచారం కావాలి. నేను చూశాను, ముగ్గురు కలిసి ఒక ఫ్యాన్ దానం చేశారు. ముగ్గురు కలిసి అంటే 450 రూపాయలు ఆ రోజుల్లో, ఇప్పుడు ఏముందో నాకు తెలియదు. ఒక మనిషి 450 పెట్టుకోవడం కష్టం కదా, ముగ్గురు కలిసి ముగ్గురు చందా కింద వేసుకుని 150. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, 3 రెక్కల మీద 3 పేర్లు రాయించుకుని అలా దానం చేశారు. అలాంటి దానము రాజస దానము అని అంటారు. కాబట్టి సందర్భాన్ని బట్టి, ఆ దానము యొక్క లక్షణాన్ని బట్టి కూడా ఆ మనిషి శ్రద్ధ ఎట్టిదో మనం గుర్తుపట్టవచ్చు. సో ఈ కారణంగా ఈ 4 అంశములను నేను చర్చిస్తున్నాను, నువ్వు గమనించబోయి అని ఆయన అంటున్నాడు. దీని మీద అవతారిక ఉంది, కొంచెం విస్తారంగా ఉంది. ఆహారాణాంచ రస్య స్నిగ్ధాది వర్గత్రయ రూపేణ భిన్నానాం యథాక్రమం సాత్విక రాజస తామస పురుష ప్రియత్వ దర్శనం ఇహ క్రియతే. ఆహారములను తీసుకుని చర్చ చేయబోతున్నారు. 7వ శ్లోకంలో ఇంట్రడక్షను, 8 ఆహారములు ఎలా ఉంటాయి, రస్యములు అంటే రసమును కలిగి ఉంటాయి, రసమును కలిగి ఉంటాయి. సో ఆ వివరం వస్తుంది, అప్పుడే చూద్దాము. స్నిగ్ధ, స్నిగ్ధ అంటే 2 అర్థాలు, కొంచెం ఆయిలీగా ఉంటుంది, టేస్ట్ బ్లాండ్గా కూడా ఉంటుంది, అంటే మరీ పంజెంట్ టేస్ట్గా కాకుండా కొంచెం బ్లాండ్గా ఉంటుంది అటువంటి ఆహారములు. అలాగే ఇంకా 3 వర్గముల కింద విభాగం చేశారు ఈ ఆహారములను 3 శ్లోకాల్లో. ఈ 3 వర్గములలో చెప్పిన ఆహారములు భిన్న భిన్నాలుగా ఉంటాయి. అవి క్రమంగా, 1వ వర్గమునకు చెందిన ఆహారము సాత్విక శ్రద్ధ కలిగిన పురుషులకు ప్రియముగా ఉంటుంది. అయ్యా మీకు ఏమిటి, మీకు చాలా ఏది మీకు బాగా నచ్చినది ఏదండి అన్నారనుకోండి, వంకాయ కారం పెట్టుకోవడం నాకు బాగా నచ్చింది అన్నాడు అనుకోండి, వాడు రాజస శ్రద్ధ గలవాడు అయ్యి ఉంటాడు. చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం అన్నాడు అనుకోండి, వాడు తామస శ్రద్ధ గలవాడు అయ్యి ఉంటాడు. నాకు సరళంగా కొంచెం కారం అది లేకుండా మీరు ఏదైనా సరళమైన ఆహారం ఇచ్చినట్లయితే సరిపడుతుంది అన్నాడు అనుకోండి, వాడు సాత్విక శ్రద్ధ గలవాడు అయ్యి ఉంటాడు. సాత్విక పురుష ప్రియము సాత్విక ఆహారం. అలాగా సాత్వికాహారాన్ని బట్టి పురుషుణ్ణి కాదు, పురుషుని యొక్క సంస్కారాన్ని బట్టి ఆహారం వస్తుంది. అలాగే రాజస శ్రద్ధ గలవాడికి ప్రియమైన ఆహారము రాజస ఆహారము. ఆ విధంగా ఇక్కడ ఆ రకమైన క్లాసిఫికేషన్ ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఆ శ్రద్ధ, వాడు సాత్వికాహారం తినేటువంటి స్వభావం గలవాడు అనుకోండి సపోజు, అంటే వాడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ అనమాట, అటువంటి వాడికి శాస్త్రముపై ప్రీతి ఉంటుంది, తర్వాత సత్సంగముపై ప్రీతి ఉంటుంది, తర్వాత పుస్తకములను ఇష్టపడతాడు. కొంతమందికి పుస్తకాలను చూస్తే చాలా అసహ్యం వేస్తుంది, ఒళ్ళు మండుకు వస్తుంది. నేను ఒక భార్యాభర్తలను ఎరుగుదను, ఆ భర్తకి పుస్తకాల పురుగు, ఆయనకి పుస్తకం ఉంటే ఇంక అన్నీ మరిచిపోతాడు. ఆమెకు పుస్తకం అంటే ఏలగింపు. ఆవిడ వీడితోటి మరి ఆవిడ ఎలా కాపురం చేసిందో నేను ఎరగను, కానీ మొత్తానికి చాలా కాలం కాపురం అయింది. ఇండియాలో కాపురాలు చేస్తూ ఉంటారు, అమెరికాలో అయితే విడాకులు తీసేసుకుంటారు. ఆవిడకి పుస్తకాలంటే ఏలగింపు. ఆవిడ ఏం చేసేదంటే, ఈ కనబడ్డ టేబుల్ మీద కనబడ్డ ఇలాగా పెట్టుకోవడం పుస్తకాలని చెప్పేసి అవన్నీ తీసేళ్ళు, ఎక్కడో పారేసి వచ్చేది. మళ్ళీ ఈయన పాపం వెళ్ళి అవన్నీ వెతుక్కు తెచ్చుకుని పెట్టుకునేవాడు. పారేయడానికి వీలు లేదని ఈయన గట్టిగా చెప్తే ఆవిడేం చేసేదంటే, సైజును బట్టి పుస్తకాలన్నీ సర్దేసి పెట్టేది. పొడుగాటి సైజున్న పుస్తకాలన్నీ ఒక చోట, పొట్టిగా ఉంటుంది ఒక చోట, అలా పెట్టేది. ఇతను ఏమిటి, టాపిక్ను బట్టి పుస్తకాలు పెట్టుకునేవాడు ఇతను. ఓ పొడుగాటి పుస్తకం, ఓ పొట్టి పుస్తకం పక్క పక్కన ఉండి, ఇదేమిటి సర్దుకోవడం, పిచ్చి సర్దుడు, మూర్ఖుల్లా ఉన్నాడే వీడు, చెప్తే వెండు తనకి తోచదు. పొడుగాటి పుస్తకం పక్కన పొట్టి పుస్తకం పెట్టుకుంటారా వెళ్ళనా, అలా పెట్టుకోకూడదు. పొడుగాటి పుస్తకం పక్కన పొడుగాటి పుస్తకం పెట్టుకోవాలి, పొట్టి పుస్తకాలన్నీ ఓ చోట పెట్టుకోవాలి అని ఆవిడ ఏం చేసేదంటే,
ఈ పొడుగాటి పుస్తకాలన్నీ చోట అలా సర్దేసేది మొత్తం అంతేనా. ఇంకా పారేయడానికి వీల్లేని పరిస్థితుల్లో పారేయడమే ప్రిఫరెన్స్ ఆవిడికి, అలా సర్దేసేది. వీడు తలపట్టుకుని అయ్యో అయ్యో మళ్ళీ నా పుస్తకాలన్నీ సిస్టర్ బాయ్ ఈ పుస్తకం ఎక్కడ ఉంది ఆ పుస్తకం ఎక్కడ ఉంది అని పాపం వెతుక్కుంటూ ఉండేవాడు. అలాంటి కుటుంబాన్ని ఒకటి నేను ఎరుగుదును. కాబట్టి ఈ పుస్తక ప్రీతి గలవాడు సాత్విక శ్రద్ధ గలవాడు, అమ్మగారికి రాజస శ్రద్ధ. కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి, ఒకప్పుడు రివర్స్ కూడా అవ్వచ్చు. సో అలాగే వాడు చేసే వ్రతమును బట్టి, వాడు చేసే తీర్థయాత్రని బట్టి, వాడు తీర్థయాత్ర చేస్తాడు దానిని బట్టి కూడా వాడి అంతఃకరణాన్ని మీరు గుర్తించగలుగుతారు. సాత్వికుడికి సాత్వికమైన శాస్త్రము, సాత్వికమైన సంఘము అంటే సత్సంగము, సాత్వికమైన వార్తాలాపము, సాత్వికమైనటువంటి పుస్తకములు, అలాగే వ్రతము తీర్థము ఇత్యాదులు రుచిస్తాయి. అలాగే రాజస్సునకు రాజస లక్షణము గలవి రుచిస్తాయి. సో కనుక సాత్వికుడు రుచి, సాత్వికుడికి సాత్వికాహారము నుండే ప్రీతి ఉంటుంది. అలాగే సాత్విక వ్యక్తులతోటే సంఘాన్ని కూడా అతడు ఇష్టపడతాడు. సో ఆ విధంగా స్వభావాన్ని బట్టి సంఘము కూడా నిర్ధారితమవుతూ ఉంటుంది. మృగా మృగై సంఘమును వ్రజంతి అని ఓ శ్లోకం ఉంది పంచతంత్రంలో, ఎప్పుడో చిన్నప్పుడు మళ్ళించాం. లేళ్ళు, మీరు ఎప్పుడైనా సఫారీకి వెళ్ళినట్లయితే లేళ్ళన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయి, జిరాఫ్లన్నీ కలిసి ఓ గుంపుగా ఉంటాయి, ఏనుగులన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయి, సింహం మటుకు ఏకంగా ఏకం ఒంటరిగా ఉంటుంది, అది సంఘాన్ని ఇష్టపడదు, అది ఏకాంతంగానే ఉంటుంది. గోవులన్నీ కలిసి గావశ్చ గోభి తురగాస్తురంగై, ఆవులన్నీ ఆవులతో కలిసి మందల ఉంటాయి. ఒకవేళ ఒక ఆవు ఆవుల మంద నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ మందలో చేరుతుంది. అది గుర్రములు అన్నీ కలిసి ఒక మంద కింద ఉంటాయి, అంటే అడవిలో వైల్డ్ హార్సెస్ అవి ఉంటాయి. మూర్ఖాశ్చ మూర్ఖై, మూర్ఖులందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు, ప్రపంచ మూర్ఖ మహాసభ అనేది ఒక సభనే, ఇయర్లీ కన్వెన్షన్ కూడా ఉంటుంది. దానికి అధ్యక్షుడు ఎవరు ఉంటాడు, మూర్ఖుడు ఉంటాడు. సెక్రటరీ ఎవరు ఉంటారు, మూర్ఖుడు ఉంటాడు. తర్వాత వెల్కమింగ్ స్పీచ్ ఎవరు ఇస్తారు, ఒక మూర్ఖుడు వెల్కమింగ్ స్పీచ్ చెప్తాడు. అలా ఉంటుంది. మూర్ఖాశ్చ మూర్ఖై సుధీయ సుధీభి, పండితులు బుద్ధిమంతులు, బుద్ధిమంతులతోటి సంఘాన్ని. సో సమాన శీలం వ్యసనేషు సఖ్యం, స్వభావం సమానంగా ఉండాలి, వ్యసనం సమానం. తాగుబోతులు తాగుబోతులతోటి స్నేహం చేస్తారు. ఈ స్మోకింగ్ పీపుల్ ఉంటారు ఈ మధ్యకాలంలో, స్మోకింగ్ ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేసి పారేశారు. ఇప్పుడు వాడు విమానంలో అనౌన్స్ చేస్తాడు స్మోక్ ఫ్రీ, విమానంలో స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. తర్వాత విమానం దిగుతోంది, ఫలానా ఎయిర్పోర్ట్లో దిగుతోంది, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగుతోంది, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఈజ్ అ స్మోక్ ఫ్రీ ఎయిర్పోర్ట్, అక్కడ స్మోక్ చేయడానికి వీలు ఉండదు. ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంది, ఆ ఏరియాలోనే స్మోక్ చేయాలి. చుట్టూ క్లోజ్డ్ డోర్స్ పెట్టి పైన ఎగ్జాస్ట్ అది పెట్టి ఆ లోపల పోయి స్మోక్ చేసుకోవాలి. కాబట్టి విమానం దిగుతూనే వీడు బెంగతో దిగుతాడు, ఎక్కడ స్మోక్ చేయాలో తెలియక. ఈ స్మోకరు విమానం అంతా స్మోక్ చేయడానికి లేదు, దిగిన తర్వాత కూడా స్మోక్ చేయడానికి కట్టడి. అప్పుడు వీడికి తోడు ఇంకొక వాళ్ళు ఇద్దరు ముందు నేను చూశాను, వాళ్ళు దోస్తులు అయిపోతారు. విమానం దిగుతుండగానే ఎక్కడ స్మోక్ తెలుస్తున్నా అంటే వీళ్ళు ఒక గ్రూప్ అయిపోతారు. అయిపోయి ఆ డెసిగ్నేటెడ్ ఏరియా ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి పోతారు, ఒక గ్రూప్గా పోతారు. వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు తెలుసున్న వాళ్ళు కాదు, కానీ సిగరెట్ మూలంగా స్నేహం ఏర్పడుతుంది. అలాగే పేకాటరాయిలు ఉంటారు, వాళ్ళు వివాహానికి వెళ్తారు, 200 మందో 300 మందో గెస్ట్లు, ఈ వివాహానికి వచ్చిన గెస్ట్లు వీళ్ళందరూ అనవసరం వివాహానికి, అయినా మరి వస్తారు ఏం చెప్తాం. వీళ్ళు పంచిపెడతారు కార్డులు, వాళ్ళు వస్తారు. వీళ్ళు పంచిపెట్టడం అనవసరం, వాళ్ళు రావడం అనవసరం, కానీ మరి అలాగుంది లోక వ్యవస్థ. వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, ఖాళీగా ఉంటారు, ఏం చేయాలో తోచదు. ఇంకా పెళ్ళేప్పుడో 1 గంటకో రాత్రి, ఈ వివాహ ముహూర్తాలన్నీ అర్ధరాత్రి 12 అయితే కానీ వాళ్ళకి ముహూర్తం దొరకదు, పొగలు ముహూర్తాలు దొరకవు వీళ్ళకి. మరి ఇదేం ప్రారంభమో నాకు అర్థం కాలేదు. రాత్రి 2:15 అంటాడు. రాత్రి 2:15 ఎందుకు, పొద్దున్న 9:15కి చేసుకోవచ్చు కదా. వాడు అలాగే పెడతాడు ముహూర్తం, దానికి ఏదో వాళ్ళు ఏదో చెప్తాడు, ఏదో కథ చెప్తాడు, వాటెవర్. సో
వీళ్ళు రాత్రి 2:15 దాకా వీళ్ళు తెలివిగా ఉండాలి. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పేకాట ఆడి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు కలుసుకుంటారు. మనకి తెలియదు వాళ్ళు ఎలాగే కలుసుకున్నారా అని. కలుసుకుని ఒక కార్నర్ ఒకటి చూసుకుని అక్కడ పేకాట ఆడుకుంటూ ఉంటారు. సమానశీల వ్యసనేషు సఖ్యం. కాబట్టి ఈ సాత్విక రాజస తామస శ్రద్ధలకు మానవ జీవితంలో మానవ ప్రవృత్తిలో అన్ని అంశములలో కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర గలదు. దాని గురించి మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాము. రస్య స్నిగ్ధాదిషు ఆహార విశేషేషు ప్రీత్యతిరేకేణ లింగేన సాత్వికత్వం రాజసత్వం తామసత్వం చ బుద్ధ్వా. మీరు మనిషి యొక్క సాత్విక స్వభావాన్ని, రాజస స్వభావమును, తామస స్వభావమును కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎలాగా? లింగముతో. లింగము అంటే పర్వతో వన్హిమాన్ ధూమాత్, ఆ పర్వతము అగ్నిపర్వతము అంటే దాని గర్భమునందు అగ్ని గలదు. మిగల తెలిసిందే, మీరేమైనా చూసారా అంటే ధూమాత్, ఆ పైన పొగ వస్తుంది కనుక అదే అగ్నిపర్వతం అయి ఉంటుంది అని మీరు తెలుసుకుంటారు. అలాగే మనిషిని చూడగానే ఆయన చొక్కా వేసుకున్నాడు లేకపోతే కండువా వేసుకున్నాడు అని ఆ బేసిస్ మీద సాత్వికుడు రాజసుడు అని మీరు చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ వారి ప్లేటు, వారి ఆహారం ప్లేటు చూస్తే చెప్పేసేయచ్చు. వారి భోజనం ప్లేటు ఉంటుంది చూసారా. సో దాంట్లో ఉండే ఆహారము రస్యము స్నిగ్ధము అని చెప్పబోతున్నారు. అది సాత్విక ఆహారం. ఆ విధంగా ఉన్నట్లయితే సరే ఈయన సాత్వికుడు, సాత్వికుడు అయి ఉంటాడు. ఆయన తినే తిండి ఆ సాత్వికం అవడమే కాదు, ఆయన స్వభావం సాత్వికం అవుతుంది. ఎందుకంటే ఆయన ఏది రుచిస్తోంది అనే దానిని బట్టి ఆయన స్వభావాన్ని చెప్పేయచ్చు. ఇప్పుడు బఫే పెడతారు, బఫేలో చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. వీడు మొట్టమొదటి మిరపకాయ బజ్జీల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అంటే రాజస స్వభావంలో ఉన్నాడు అని అర్థం. లేకపోతే అలాంటివి ఇంకా ఏవో ఐటమ్స్ ఉంటాయి. మాంసాహారం కూడా పెట్టారనుకోండి, బఫేలో పెట్టారనుకోండి, సపోజు ముందు ముందు అక్కడికే పోయాడు అనుకోండి, అంటే తామస స్వభావంలో ఉన్నాడనమాట. అలా కాకుండా కొంచెం రైసు సమ్ పెరుగు తీసుకుని ఏదైనా చిన్న స్వీట్ లాంటివి తీసుకుని కాలక్షేపం చేశాడు అనుకోండి, వాడు సాత్విక స్వభావం గలవ. వాడి తిండిని బట్టి, వాడి ప్లేటుని బట్టి వాడి స్వభావాన్ని మీరు నిర్ణయించవచ్చును అంటున్నారు భాష్యకారులు. ఆహార విశేషముల యందు వ్యక్తికి ఉండే ప్రీతి యొక్క అతిశయమును బట్టి వాడికి ఎక్కువ ప్రీతి ఏది వేటి మీద ఉన్నది అనే దానిని, అది లింగము. ప్రీత్యతిశయైన లింగేన, అది లింగము. లింగము అంటే ధూమము వన్యమత్వమునకు లింగము. పర్వతో వన్యమాన్ అన్నప్పుడు ఆ వన్యమత్వమునకు లింగమేమిటి? ధూమాత్. అలాగే అయ్యా మీకు ఆహారం ఏది బాగా ఇష్టం అండి, మీకు మీకు ఏది బాగా ఇష్టము, పిజ్జా కోక్ అంటే నాకు చాలా ఇష్టము అన్నాడు అనుకోండి, ఆయన రాజస స్వభావం కలవాడై ఉంటాడు. ఆయన దగ్గర మీరు బ్రహ్మసూత్రాలు లేకపోతే గీత మొదలైనవి మొదలు పెడితే ఏమీ సందర్భంగా ఉండదు, అది వర్కౌట్ కాదు. అలాగనమాట. కాబట్టి లింగము ఆ విధంగా మీరు ఆహారాన్ని ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని నిర్ధారించేటువంటి లింగముగా మీరు వాడుకోవచ్చును అని భాష్యకారులు ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారు. మీరు కూడా మీ స్వభావాన్ని రాజసము నుండి తామసమును సాత్వికము వైపుకు తీసుకుపోవాలి అని మీరు అనుకుంటే మీరు ఆ రకమైన ఏర్పాటు చేసుకోవచ్చు. స్వభావం అన్నది మనం నిర్మాణం చేసుకున్నదే, అదేదో పుట్టుకతోటి వచ్చేసిందని చెప్పేసి సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని మార్చుకోవడానికి అవకాశము కలదు. అందుకోసమే శాస్త్రం స్వభావాన్ని మార్చడం సంభవము కాదు అన్నట్లయితే శాస్త్రము వ్యర్థమైపోతుంది. శాస్త్రం మనకి బోధించి స్వభావాన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుందన్నమాట. స్వరూపాన్ని మార్చడం సంభవం కాదు, స్వభావాన్ని మార్చడము సంభవము. మంచిది. సో ఈ లక్షణములను తెలుసుకుని, తెలుసుకుని ఏం చేయాలి? రజస్తమో లింగానాం ఆహారాణం పరివర్జనార్థం. ఇప్పుడు ఈ ఆహారములు ఈ రకంగా ఉంటాయి, ఇవి తమస్సు తమోగుణమునకు లింగములు, రజోగుణమునకు లింగములు అని తెలిసి ఏం చేయాలి? ఏం చేయాలి ఏమిటండి? రజోగుణ లింగములో, రజోగుణం కేటగిరీలో వచ్చే ఆహారములన్నిటినీ దూరంగా పెట్టాలి, తమోగుణం కేటగిరీలో పడే ఆహారములను దూరంగా పెట్టాలి. అందుకోసం అలాగే
సత్వలింగానాంచ ఉపాదానార్థం. సత్వగుణమునకు లింగములు అయితూ ఉండే ఆహారములు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించాలి. సత్వగుణానికి సంబంధించిన ఆహారములు ఉంటాయి, మనకి చూడగానే తెలుస్తుంది, ఆ శ్లోకాలు రాబోతున్నాయి, వాటిని స్వీకరించాలి. భగవద్గీతలో ఆహారముల గురించి మంచి విచారం జరిగింది. నేను ఈ విచారాన్ని ఎంతో ఉత్సాహంగా నేను చోట చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే ఇది న్యూట్రిషన్ క్లాసా గీత క్లాసా అని అడిగారు నన్ను. సిన్సియర్గానే అడిగారు. అడిగితే నేను చెప్పాను గీత క్లాసే అండి అని చెప్పాను. మాకేమిటో న్యూట్రిషన్ మీద పాఠం చెప్తున్నట్టు అనిపించిందండి అన్నారు. అది ఒక కాంప్లిమెంట్గా నేను స్వీకరించినాను, అది ఒక కాంప్లిమెంట్ అని నేను అనుకున్నాను, అది మీకు చెప్పాను. అంటే గీత అంత సైంటిఫిక్ టెక్స్ట్ అని చెప్పడం కోసం చెప్పాను. ఎందుకంటే సమాజంలో కథలు కాకరకాయల ప్రచారము, ఆ ప్రచారంలో భాగంగా సూపర్ స్టిషన్స్ని ప్రచారం చేయటము అనేది సమాజంలో బాగా విస్తారంగా నడుస్తూ ఉన్నది. ఆ కారణంగా రాంగ్ మెసేజ్ సమాజంలోకి చాలా లోతుగా వెళ్ళిపోయింది. మెసేజ్ వెళ్తున్నంత వరకు సంతోషం, ధర్మానికి సంబంధించిన మెసేజ్ సమాజంలోకి వెళ్ళటము అది అభీష్టము, కానీ ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతూ ఉండడము చాలా దురదృష్టకరము. కాబట్టి భగవద్గీతని ఒకడు విని ఇది న్యూట్రిషన్ క్లాస్ లాగా నాకు అనిపించింది అన్నాడంటే ఇట్స్ ఎ కాంప్లిమెంట్, దానికి ఆ ప్రాముఖ్యము గలదు. సో ఇక్కడే కాదు, ఇంకా 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలోనో శ్లోకాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆహారం గురించి శ్రీకృష్ణుడు తగినంత ప్రాముఖ్యమును మనకి చూపిస్తాడు ఆయన. కనుక ఆహారము ఈ లింగము, ఈ మూడు రజోలింగము తమోలింగము సత్వలింగము ఈ ఆహారము అని తెలియటం ద్వారా మనము సత్వగుణాన్ని పెంపొందించుకునే ఆహారాన్ని స్వీకరిస్తాము, ఇతర ఆహారములను విడిచిపెడతాము. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. మీరు సత్వగుణ ప్రధానమైన ఆహారం తీసుకుంటే మీకు డయాబెటీస్ రాదు, బీపీ రాదు. ఈ రెండు మోస్ట్ డేంజరస్ థింగ్స్. ఇవి డేంజరస్ ఎందుకంటే వాటిని వ్యాధులుగా అనుకోరు జనాలు. డయాబెటీస్ వ్యాధి అనుకోరు. ఇప్పుడు క్యాన్సర్ వస్తే వ్యాధి వచ్చింది అనుకుంటాడు, లేకపోతే కురుపు వేసింది అనుకోండి గడ్డ, అది వ్యాధి అనుకుంటాడు, కానీ డయాబెటీస్ వ్యాధి అనుకోడు. కొంతమంది డయాబెటీస్ది అదొక గొప్ప లక్షణం అనుకుంటాడు, అది చాలా గొప్ప వాళ్ళకు ఉండాల్సిన లక్షణం. డయాబెటీస్ లేకపోతే వాడు అసలు గొప్పవాడే కాదని అనుకుంటాడు. ఒక ఆయనకి పెద్ద పొట్ట ఉన్నది, ఏమిటంటే పొట్ట తగ్గించండి అని చెప్పాడు ఎవడు ఒక డాక్టర్. అంటే ఆయన అన్నాడు, పొట్ట లక్ష్మికి చిహ్నము అది నీకు తెలియదు అన్నాడు. చూడండి, వాడు పొట్ట లక్ష్మీకి చిహ్నము. ఇటువంటి మూర్ఖత్వంలో పడ్డారనుకోండి వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. డయాబెటీస్ కనుక లోపల ఉంటే చెద పురుగులు ఉన్న తలుపు ఎలా అయితే డొల్లైపోతుందో పైకి మాత్రం బాగానే ఉంటుంది. వీడు బయట బయట డెకలం షీట్ ఒకటి వేస్తాడు, ఆ షీట్ మాత్రం చక్కగా మెరుస్తూ బాగా కనపడుతూ ఉంటుంది. చూడడానికి ఫోటో తీసినట్లయితే వాట్ ఏ బ్యూటిఫుల్ డోర్ ఇట్ ఈస్ అన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఇలా ఇలా టిక్ టిక్ మనం కొట్టారనుకోండి డొల్ల లోపల ఏమి ఉండదు, అదంతా చెదపురుగులు తినేస్తాయి. అలాగే మన మిత్రుడు సఫారీ సూట్లో ఉంటాడు, సఫారీ సూట్లో నల్లకళ్ళు పెట్టుకుని పెళ్లి వారికి ఇలా నడుచుకుంటూ వస్తాడు వాడు, లోపల డయాబెటీస్ ఉంటుంది సఫారీ సూట్ లోపల, డెకలాం డోర్ వెనకాల చెద పురుగులు ఉన్నట్టుగా. డయాబెటీస్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. అది మెటబాలిక్ డిసీజ్ అది. అంటే మనం తిని తిండి త్రాగి పానీయము వీటిపై ఆధారపడి వచ్చే రోగం, అదేదో బ్యాక్టీరియాని బట్టో లేకపోతే ఏదో ఆర్గన్లో ఏదో డిఫెక్ట్ని బట్టో వచ్చింది కాదు, కాదు అది. కాబట్టి ఆహారము సాత్విక ఆహారం తీసుకునే వాడికి డయాబెటీస్ దరిదాపులకు రాదు. బీపీ కూడా అంతే. బీపీ అది డిసీజ్ అని ఎవడో అనుకోడు, అది అది ఏమి ఉంటుందని అనుకు ఆ మాత్రం బీపీ ఉంటుందనుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే దానివలన అనేక సమస్యలు వచ్చే అవకాశం, రెండు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఒకటి హార్ట్ అటాకు, రెండు స్ట్రోకు. హార్ట్ అటాక్ వస్తే పర్వాలేదు, తొందరగా ఈ తాపత్రయం వదిలిపోతుంది, భగవంతుడి దగ్గరికి తొందరలో చేరుకోవచ్చు. ఈ ఇక్కడ ఉండి ఈ భిక్ష కోసం తట్టాలు పడుతూ ఇలాగ బాధపడాల్సిన అవసరం ఉండదు. కానీ స్ట్రోక్ వస్తే మాత్రం సమస్య. కాబట్టి బీపీని కూడా మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. సాత్విక ఆహారం అండి, సాత్విక ఆహారం తీసుకుంటే సరిపడుతుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తా,
పూర్వం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని ప్రశ్న ఉండేది సైన్స్లో, మెడికల్ ఫీల్డ్లో. ఇప్పుడు ప్రశ్న అది కాదు, ఇప్పుడు అంతా ఉల్టా అయింది. క్యాన్సర్ ఎందుకు రాలేదు అని ప్రశ్న. ఎందుకంటే ప్రతివాడి దేహంలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, బయట నుంచి కొత్తగా ఏమీ రానక్కర్లా. ప్రతివాడి దేహంలో 1,000,000 క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, అవి మొత్తం దేహం అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి. ఏ అవయవము కూడా వాటిని దరిదాపులకు రానివ్వదు. ఏ అవయవం దగ్గరికి వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టము ఈ క్యాన్సర్ సెల్స్ని తరిమి కొడుతూ ఉంటుంది. దాంతో అవి దేహం అంతా ఎక్కడైనా మనకి చోటు దొరుకుతుందా అని సంచారం చేస్తూ ఉంటాయి, వాటికి చోటు దొరకదు. కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఈ క్యాన్సర్స్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది. అంచేతనే క్యాన్సర్స్లో మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ ఓల్డ్ ఏజ్లో వస్తాయి. ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చిందంటే అది సహజమే తప్ప అసహజమేమీ కాదు. ఎందుకంటే ఉన్న క్యాన్సర్ సెల్స్ ఇన్ని సంవత్సరాల నుంచి దేహంలో ఉండి అక్కడే నివాసం పెట్టుకున్నటువంటి ఆ మాలిగ్నెంట్ సెల్స్కి ఏదో ఒక అవయవము, అక్కడ ఇమ్యూనిటీ కొంత వీక్ ఉండడం చేత ఏదో ఒక అవయవం దొరుకుతుంది. ఆ అవయవంలో ఆ క్యాన్సర్ ప్రకటమవుతుంది. పురుషులలో ప్రోస్టేట్లో క్యాన్సర్ చాలా రొటీన్గా ప్రకటమవుతుంది. సో మచ్ సో FDA's రెగ్యులేషన్స్ ప్రకారం, ఫెడరల్ డ్రగ్ అథారిటీ రెగ్యులేషన్స్, అమెరికా వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం 75 వయస్సు దాటిన పురుషుల మగవాళ్ళ యందు ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నాస్టిక్స్ చెయ్యొద్దని వాళ్ళు చెప్పారు. డోంట్ డూ ఎనీ ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నాసిస్ ఒకటి ఉన్నది, ఏదో PSA ప్రోటీన్ టెస్ట్ ఏదో చేస్తే దాన్ని ఉందా లేదా పట్టుకోవచ్చు. 75 దాటిన తర్వాత చెయ్యవద్దు, ఎందుకంటే తీరా చేస్తే అది ఉందేనే పాజిటివ్ అయ్యే అవకాశమే ఉంటుంది. మనం హైగా ఉన్నవాడిని మీరు డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అది చాలా కామన్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి క్యాన్సర్ ఇదంతా ఎందుకు చెప్పానంటే క్యాన్సర్ సెల్స్ దేహంలో ఉంటాయి, అవి ఎక్కడ సెటిల్ కాకుండా ఆ దేహం చిట్ట చిగురు దాకా ఆరోగ్యంగా ఉండాలి. అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు సాత్విక ఆహారం తీసుకుంటుంటే ఇంచుమించు క్యాన్సర్ అనేది దరిదాపులకి రాకుండగానే దేహాన్ని, దేహయాత్రని ముగించవచ్చును. ఒకవేళ క్యాన్సర్ అనేది ఏదో టైంలో రావాల్సింది వచ్చింది అని వచ్చినా దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసి దేహయాత్రని ముగించవచ్చును. కాబట్టి క్యాన్సర్ మొదలైన జనులలో భీతిని కలిగించేటువంటి వ్యాధుల విషయంలో కూడా సాత్వికాహారముతోటి మీరు దాన్ని దూరం పెట్టగలుగుతారు. ఇంకా ఇలా చెప్పమంటారా మీకు ఇలాంటి విషయాలు? ఈ రెండు మైండ్లు అయితే ఏదో ఈయన ఏదో ఎటో పోయి చెప్తున్నాడని అనుకుంటారా? లే, ఇంకోటి అయితే చెప్తా వినండి. క్లీవ్లాండ్ క్లినిక్ ఆర్ మేయో క్లినిక్ అని పెద్ద పెద్ద రీసెర్చ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటి నుంచి ఒక పేపర్ ఒకటి వచ్చింది, పెద్ద పేపర్, నేను స్టడీ చేశాను, అది నేను చదివాను. హార్ట్ డిసీజెస్ మీద మనం తీసుకునే ఫుడ్ యొక్క ఎఫెక్ట్ మీద సంబంధించిన పేపర్, మీరు గూగుల్కి వెళ్ళి తీసుకోవచ్చు దీన్ని. సాధారణంగా హార్ట్ డిసీజెస్ జెనెటిక్ ఓరియంటేషన్లో ఉంటాయి. అంచేతనే మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఆయన మొత్తం మన హిస్టరీ అంతా అడుగుతాడు. వైద్యుడి కింద కాకుండా ఏదో హిస్టరీ రాస్తున్నట్టుగా రాసుకుంటాడు, పేజీలు నింపుతూ ఉంటాడు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో అలా మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ జెనెటిక్ ఎలిమెంట్ ఎక్కువ, కార్డియాక్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేప్పటికి జెనెటిక్ ప్రాబ్లమ్స్కి అవకాశం ఎక్కువ. ఈ మేయో క్లినిక్లో వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం సాత్విక ఆహారం, వాళ్ళు లిస్ట్ కింద ఇస్తారు ఆహారాన్ని, అది అంతా సాత్వికాహారమే. మీరు సాత్వికాహారాన్ని కనుక తిన్నట్లయితే జెనెటిక్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా తమని తాము కాపాడుకోగలుగుతారు అని ప్రూవ్ అయింది. ఇది నేను కొంతమంది సూడో సైన్స్ చెప్తారు. సూడో సైన్స్ అంటే ఏదో సైన్స్ లాగా వినిపించేట్లా చెప్తారు. ఆ సూర్యుడి నుంచి కిరణాలు వస్తూ ఉంటాయో, ఆ కిరణాలు మనం కుండల మీద, ఆవకాయ కుండల మీద వాటి మీద పడతాయని ఇలాగంటే సూడో సైన్స్ ఏదో చెప్తూ ఉంటారు. దర్భపుండలు వేస్తే పడవని ఇలాగంటే సూడో సైన్స్ ఏదో చెప్తారు. నేను అలాంటి సూడో సైన్స్ చెప్పట్లేదు. నేను మీకు మోస్ట్ రిగరస్ సైన్స్ చెప్తున్నా. అదేమంటే జెనెటిక్గా
హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశము 75% to 80% జెనెటిక్ రీజన్స్ తోటి వీడికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము గలదు అనేవాడికి కూడా హార్ట్ అటాక్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి సాత్వికాహారము దివ్యంగా రామ బాణం వలె పనిచేస్తుంది. అంతటి ప్రాముఖ్యము సాత్వికాహారానికి కలదు. ఎలా అయితే ఇక్కడ నేను చెప్పాను, మీరు ఆహారాన్ని మార్చడం ద్వారా మీ స్వభావాన్నే మీరు మార్చగలుగుతారు అని ఆ విషయం మీకు నేను మనవి చేశాను. అదేవిధంగా మీరు ఆహారాన్ని సరైన విధంగా తీసుకోవడం ద్వారా మీ క్యాన్సర్ మొదలైన వ్యాధులను దూరం పెట్టడమే కాకుండా జెనెటిక్గా రాదగిన హార్ట్ ఇష్యూస్ని కూడా మీరు దూరం పెట్టగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తినే ఆహారం మీద మీరు మనసు పెట్టండి, ధ్యాస పెట్టండి, దాన్ని అర్థం చేసుకోండి, మీ కిచెన్ హ్యాబిట్స్ని మార్చుకోండి, మీ ఇంట్లో వంట చేసే విధానాన్ని మార్చుకోండి, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని నేను ఈ మాట గత 20 సంవత్సరాల నుంచి పాఠం చెప్తున్నా. చాలామంది అనుకుంటారు ఈయన 20 ఏళ్ళ నుంచి ఉపనిషత్తులు చెప్తున్నాడు అనుకుంటారు. నేను చెప్పిన ఉపనిషత్తు ఇదే, ఆహారోపనిషత్. ఎందుకంటే నా కోరిక ఏమిటి, నాకు బలమైన కోరిక ఒకటి ఉండిపోయింది, అది తీరుతుందో తీరదో, ఒకప్పుడు తీరుతుందో ఒకప్పుడు తీరదు. కోరికలు ఉండకూడదని చెప్తాను కానీ ఈ కోరిక నేను పెట్టుకునే ఉన్నా. అదేమిటంటే ఈ క్లాసులో కూర్చున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలి అని నా కోరిక, నాకు పెద్ద కోరికది. ఈ కోరిక మరి ఏం తీరుతుందో ఏం తీరదో చూడాలి. కానీ కొంతమంది రోగాలు తెచ్చుకుంటారు, చెప్పినా వినరు. తర్వాత కొంతమంది ఆరోగ్యం ఒకటే కాదు, సుఖశాంతి, సుఖశాంతి అది మానసికమైన విషయం, అలాగే పెట్టుకోకండి, ఈగోటిస్టిక్ ట్రబుల్స్లో పడకండి అని నేను చెప్తూ ఉంటాను. అది కూడా బుద్ధికి తెచ్చుకోరు, తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మీ జీవితము శారీరకముగా మానసికముగా పూర్ణముగా హ్యాపీగా ఉండాలంటే సాత్వికమైన ఆహారము మొదటి మెట్టు. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాదు, స్వభావం కూడా సాత్వికంగా తయారైందంటే మీరు సుఖశాంతులతో ఉంటారు. మీకు మీరు జీవితంలో మీకు ఏదైనా క్లాషెస్, కాన్ఫ్లిక్ట్, ఘర్షణ, అంతరంగంలో ఒక ఘర్షణ మీకు అనుభవానికి వస్తున్నట్లయితే, అంటే మీరు ఏదో ఇష్యూస్లో తగులుకొని ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, దానికి బాహ్య కారణములు ఇతర వ్యక్తులు కారణమని అలా అనిపిస్తుంది అజ్ఞానం చేత, మీరు కనుక ఒక్క పిసరు తెలివితేటలతో చూడగలిగితే దానికి కారణము మీ రాజస స్వభావమే. మీలో ఆ రజోగుణము ఉండుట చేతనే మీకు ఘర్షణ జీవితంలో నిర్మాణమవుతోంది. తమో గుణం ఉంటే ఇంకా వేరే చెప్పనే అక్కర్లేదు. ఆ గుణాన్ని మీరు న్యూట్రలైజ్ చేసి సాత్వికముగా మీరు ఉండగలిగితే ఇప్పుడు మీకు అనుభవానికి వస్తున్న ఘర్షణలన్నీ కూడా అలాగే శరత్కాల మేఘముల వలె చల్లా చెదరైపోతాయి. మీరు శాంతముగా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆహార వ్యవస్థని మీరు రీఆర్గనైజ్ చేసుకోవాలి. మీరు తినే ఆహారాన్ని దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్నంతని కూడా మీరు రీఆర్గనైజ్ చేసుకోవటం అత్యావశ్యకము. అది ఊరికే జనరల్ డిస్కషను. సో కంటిన్యూ చేసేప్పుడు మనం సత్వలింగము కలిగిన ఆహారమును స్వీకరించాలి, రజస్తమోలింగములుగా ఉండే ఆహారములను దూరం పెట్టాలి. తర్వాత యజ్ఞాదులు, ఊరికే లోకంలో ఈ కర్మ చేసుకోండి ఆ కర్మ చేసుకోండి అని ప్రచారం చేస్తూ ఉంటారు. మెసేజింగ్ ప్రచారము అధికంగా ఉన్నది. 5-6 టీవీ ఛానల్స్ వెర్నాకులర్ తెలుగు భాషలోనే 5-6 టీవీ ఛానల్స్ బాగా ప్రచారం చేస్తూ ఉంటాయి. అవి కేవలం మేము ధర్మం ప్రచారం చేయడానికే ఉన్నాము అని వాళ్ళు అనుకుని అలా నడుము కట్టేసి 24/7 ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారంలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. 1 కర్మలు, ఈ కర్మ చేయండి ఆ కర్మ చేయండి. 2 ఉపాసనలు, ఈ దేవతను ఉపాసన చేయండి ఆ దేవతను ఉపాసన చేయండి. కర్మ యొక్క రహస్యం తెలియకుండగా కర్మను ప్రచారం చేస్తాడు, ఉపాసన యొక్క తత్వము తెలియకుండగా ఉపాసనను ప్రచారం చేసి వాడు చేస్తుంటే ఆ కర్మలు ఉపాసనలో ఎలా ఉంటాయంటే చాలా రాంగ్ మెసేజింగ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మాటలు నాలాంటి పుట్టుగా ఎవడో చెప్పాలి తప్ప మీకు ప్రతివాడు చెప్పే మాటలు కావు. బహుశా మీరు వినకపోవచ్చు, నాతో చెప్పారు చాలామంది అలాగా,
నాతో చెప్పారు కాబట్టి నేను కొంచెం కాంప్లిమెంట్ స్వీకరిస్తున్నాను. నాతో కొంతమంది ఏమన్నారంటే, స్వామీజీ మీది లోన్ వాయిస్ అండి అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. అతను నన్ను పొగిడేయడం నేను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఒక ఆబ్జెక్టివ్గా చెప్పేయడం నేను అనుకుంటున్నా. 10 మందిని చూసి నాకు అతను ఆ మాట చెప్పాడు, ఒక పండితుడు చెప్పాడు. కాబట్టి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ లోన్ వాయిస్. చాలా రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి కర్మలన్నీ కూడా అశాస్త్రీయములు. శాస్త్రీయమైన కర్మలు కానే కావు, అశాస్త్ర విహితం అని రాబోతోంది అనుకుంటుంది. అలాగే వాళ్ళు చెప్పే ఉపాసనలన్నీ కూడా భేద బుద్ధియందు పరినిష్ఠితములైన ఉపాసనలు. తద్వారా భేదమునే పెంచి పోషించే ఉపాసనలు ఏవైతే ఉంటాయో అవి అంతిమంగా మనిషికి చాలా హానిని చేస్తాయి. అవేమీ ఉపయోగకరమైన ఉపాసనలు కాదు. ఉపాసనా తత్వము నేరుగకుండగా భేదప్రధానంగా అంధవిశ్వాసములతోటి నిండి ఉండే విధంగా ఉపాసనలను మెసేజింగ్ చేస్తూ ఉండడము, సమాజంలో ప్రచారం చేస్తూ ఉండడము, ఇది ఆధునిక కాలంలో మనకి కనపడేటువంటి ఒక వికృతమైన పరిస్థితి. బహుశా కలికాలం అంటే ఇదేనేమో అని నేను అనుకుంటా. నేను ఊరికే కాలాన్ని ఇది కలికాలం అది కృతయుగం అని అలా డివైడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ డూ దట్. బట్ స్టిల్ ఒకవేళ కలి అనే మాటని మనం చెప్పాల్సి వస్తే, కలి కలహ, కలహమునకే కలి అని పేరు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారము సమాజంలోకి వెళ్ళడం ఇది కలి యొక్క ఒకనొక లక్షణమని నాకు అనిపిస్తుంది. వాటెవర్, తథా ఆయన అంటున్నారు, తథా యజ్ఞాదీనామపి సత్వాది గుణభేదేన త్రివిధత్వ ప్రతిపాదనం. యజ్ఞములను కూడా 3 విధములుగా ఆయన ప్రతిపాదించబోతున్నాడు శ్రీకృష్ణుడు. ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు గీత చదవరు, వాళ్ళు భగవద్గీత చదవరు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు అని అనుకోవాలి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుసుకోవాలని అనుకోరు. వాడు ఆ కర్మని చేయాలని హడావిడిలో ఉంటాడు తప్ప, మనం ఏ కర్మని చేసినా అది సాత్వికమైన కర్మ అవ్వాల్సి ఉంటుంది. రాజస తామస కర్మలు మనకి వద్దు అని వాడు అనుకోడు. సో ఇప్పుడు ఈ పారాయణలు చేస్తూ ఉంటారు, ఏవేవో అలా పారాయణ, ఏవో పుస్తకాలు వేసుకుంటూ ఉంటారు, పారాయణ చేస్తూ ఉంటాడు. ప్రతి వాళ్ళు ఒక పుస్తకం ఒకటి ప్రచురిస్తారు. ఆ పుస్తకంలో ఏముంటాయి, 25 స్తోత్రాలు 30 స్తోత్రాలు పెడతారు. ఒక వేదాంత ఇన్స్టిట్యూట్, వేదాంతాన్ని బోధించేటువంటి సంస్థ నుంచి ఈ స్తోత్ర రత్నావళి అను, స్తోత్రమాల ఇలాంటివి ఏవో పేరు పెట్టి ఓ పుస్తకం ఒకటి విడుదల చేశారు. ఇవన్నీ వేసి ముందు ఈ పుస్తకాల్లో 2 దోషాలు, అన్ని అప్పుతచ్చులు ఎన్ని ఎక్కువగా ఉంటాయంటే చెప్పలేనన్ని అప్పుతచ్చులు. అప్పుతచ్చుల పట్టికనే మీరు ఓ పది పదిహేను పేజీలు పెట్టచ్చు. ఓకే, సో అలా ఉంటాయి ఆ పుస్తకాలు. అన్ని తప్పులే, ఎందుకంటే ఆ స్తోత్రాన్ని సంగ్రహించిన వాడికి సంస్కృతం రాదు, దాన్ని డిటిపి చేసిన వాడికి సంస్కృతం రాదు, ప్రూఫ్ రీడింగ్ చేసిన వాడికి సంస్కృతం రాదు. వీళ్ళందరూ కలిసి ఆ పుస్తకం తయారు చేస్తే అది ఎలా ఉంటుంది? అంత ఘోర కలి. అలా ఆ పుస్తకాలు దాంట్లో, నేను ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది ఆ పుస్తకం, దాంట్లో తప్పులు ఉండవు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనుక. నేను ఆ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ అతన్ని అడిగాను, ఏమిటా ఈ స్తోత్రం పెట్టేది ఇంట్లోనూ, అది వేదాంతానికి తగ్గట్టుగా ఉంది ఆ స్తోత్రం, అది రజోగుణ ప్రధానంగా ఉన్నదే స్తోత్రము, అది పెట్టేవేమిటి అని అడిగాను. ఆ చాలా కోడిగుడ్డుకి ఏకలు తీసినట్టుగా నువ్వు లెక్క పెడతావు అంటే, అలా కదా, నువ్వు చదువుకున్నవాడివి, భగవద్గీత చదివిన వాడివి, ఈ స్తోత్రం ఈ పుస్తకంలో ఉండదగ్గది కాదు, రాంగ్ మెసేజింగ్లోకి వెళ్తుంది. కాబట్టి ఊరికే ఏదో గుడ్డి ఎద్దు చెవిలో పడ్డట్లుగా అనే ఒక సామెత. ఆ విధంగా ఈ స్తోత్రాలు చదివి, ఆ స్తోత్రాలు చదివి, ఈ పారాయణలు చేసి, ఆ పారాయణలు చేసి, ఆల్ ఆఫ్ దట్ ఈస్ సిల్లీ. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. మీరు ఏదైనా పారాయణ చేస్తే అది సత్వగుణ ప్రధానంగా మీరు ఒక పరివర్తన తీసుకొచ్చేదిగా ఉండాలి. మీరు ఏదైనా కర్మ చేసినట్లయితే యజ్ఞాదులను మీరు చేయవచ్చు, ఇతరుల చేత చేయించవచ్చు, ఒకప్పుడు చేస్తుంటే మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు, కానీ అది సాత్వికమై ఉండాలి. నేను దానికి తీర్థయాత్రలను కూడా కలుపుతా, అలాగే దానము అలాగా రాబోతోంది. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకుని సాత్వికమైన వాటిని మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఇహ రాజస తామసాన్ బుద్ధ్వా. కాబట్టి మీరు ఈ అధ్యాయం చదివి సాత్వికములు ఏమిటి, రాజసములు ఏమిటి అని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? సో కథం నామ పరిత్యజేత్. రాజస తామసములు అనే కేటగిరీలో పడితే ఆ కర్మను మీరు చేయవద్దు, ఆ ఉపాసనని మీరు కొనసాగించవద్దు. ఎందుకు అలాంటి ఉపాసనలు?
రాముని ఉపాసన చేయండి, కృష్ణుని ఉపాసన చేయండి, శివుణ్ణి ఉపాసన చేయండి. ఊరికే అశాస్త్రీయములైనటువంటి చిల్లర మల్లర ఉపాసనలన్నీ మనకెందుకు? సో ఈ క్విక్ ఫిక్స్ ఉపాసనలు ఉంటాయి, క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ లాగే క్విక్ ఫిక్స్ ఉపాసనలు ఏవో ఉంటాయి. ఏదో దీన్ని దాన్ని ఫిక్స్ చేసేదో ఉపాసన అంటాడు. ఏంటండి మీ సమస్య ఏంటండి అంటే, మా పిల్లాడు ఎంసెట్కి వెళ్తున్నాడండి. అయితే మీరు పనిచేయండి, ఆ సహస్రనామంలో ఆ మంత్రం ఉంది కదా, ఆ నామం ఉంది, ఆ నామానికి ముందు క్లీన్ పెట్టి చేయండి అంటాడు. ఇలాంటి క్విక్ ఫిక్స్ చిల్లర మల్లల ఉపాసనలు వాడికి సరిగ్గా తెలియదు. స్త్రీలింగానికి చతుర్థి విభక్తి ఎలా చెప్పాలో వాడు ఎరగడం. సో అలాంటి వాళ్ళు ఏం ఉపాసన చెప్తారు మీకు? స్త్రీలింగంలో చతుర్థి విభక్తి ఎలా ఉంటుందో ఎరగని వాడు మీకు ఏం ఉపాసన చేయిస్తాడు మీ చేత? కాబట్టి అలాంటి కుంకి ఉపాసనలు, అరకొర ఉపాసనలు చేయకూడదు. రాజస తామస పారాయణుడు, ప్రార్థనలు, స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు, ఉపాసనలు, కర్మలు, వీటన్నింటిని కూడా లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ కట్టగట్ట గోడవతలు పారేసి మీరు చక్కగా సాత్వికమైనటువంటి చేసేది కొద్దిగానైనా ఉండాలి. చేసేది కొద్దిగా ఉంటే చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కరిడైననేమి కరము పాలు. కరమా కాదు, కరమేనా? నేను ఊహించి చెప్పారు కరెక్టే. ఓకే, అలా ఉండాలి. కాబట్టి రాజస తామసములను నిర్మోహమాటంగా త్రోసావతలు పారేసి ఏం చేయాలి మనం? కథన్ను నామ పరిత్యజే. కథన్ను నామ అంటే ఆ పద ప్రయోగం శంకరులది, దాన్ని ఆక్రోశము అంటారు. శ్రీకృష్ణుడి హృదయంలో ఒక ఆవేదన, ఆవేదనతో ఆయన చెప్పబోతున్నాడు ఏమని, వీళ్ళు ఈ రాజస తామసములను తెలుసుకుని విడిచిపెడితే బాగుండును రా, వీళ్ళ మోహమెచ్చా వీళ్ళు విడిచిపెడతారో విడిచిపెట్టరో అని. కథన్ను నామ అనే మాటలో అంత అర్థం ఉన్నది. వీళ్ళు విడిచిపెడతారో వీళ్ళు విడిచిపెట్టరో, సాత్వికమును పట్టుకోవాల్సి ఉంటుంది, పట్టుకుంటారో పట్టుకోరో అని ఒక ఆక్రోశంతో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కథన్ను నామ పరిత్యజేత్ సాత్వికానేవ అనుతిష్ఠేత్. అది సాత్విక, సాత్వికములను మాత్రమే వీళ్ళు అనుష్ఠించాలి. అయితే దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, రాజస తామస పరిత్యాగము మోర్ ఇంపార్టెంట్ దాన్ సాత్విక అనుష్ఠానము. కాబట్టి ముందు ప్రముఖ స్థానం దేనికి? ఇది వేదాంతం కదా, ఇది ఇక్కడ నిషేధ శాస్త్రం. ఇది ఇక్కడ మీరు ఏది అనుష్ఠించారన్నది అంత పెద్ద ముఖ్యం కాదు. అసలు మీరు కర్తే కాదు, మీరు కర్తాభోక్తగానే కాదు తెలుసుకుంటే. కాబట్టి ఇక్కడ మీరు ఏది అనుష్ఠిస్తున్నారన్నది ప్రముఖం, అది సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే మీరు రాజస తామసములను దూరం పెట్టారా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి రాజస తామసాన్ కథం పరిత్యజేత్ సాత్వికానేవ కథం అనుతిష్ఠేత్ ఇత్యేవమర్థం అనే ప్రయోజనమును ఉద్దేశించి ఈ విచారము కొనసాగుతున్నది. సో సర్వస్య, సర్వస్య అంటే మానవులందరికీ కూడా త్రివిధ ప్రియా భవతి ఆహారస్త్వపి. ఆహారము కూడా మూడు రకముల ఆహారము ప్రియముగా అనిపిస్తుంది వాళ్ళకి. మూడు రకముల ఆహారాన్ని వాళ్ళు ఇష్టపడతారు. సో అంతేకాకుండా ఇంకా ఏమిటి ఇష్టపడతారు? యజ్ఞ త్రివిధ ప్రియా భవతి అన్నిటికీ అన్వయించుకోవాలి. వాళ్ళు చేసే కర్మలలో ఆ యజ్ఞము, యజ్ఞాది కర్మలు ఏవో చేస్తూ ఉంటారు, అవి మూడు విధములుగా ఉంటాయి. అవి వాటిల్లో ఒక విధము అంటే ఒక ప్రకారంగా జరిగే యజ్ఞము వాళ్ళకి ప్రీతిపాత్రంగా ఉంటుంది. అలాగే తపస్సు, తపస్సులు ఇప్పుడు తపస్సు గురించి లోకంలో ఒక దృష్టికోణము గలదు. అదేమిటంటే శరీరాన్ని కృషింపజేస్తేనే తపస్సు అవుతుంది అనే ఒక దృష్టికోణము గలదు. అది తప్పది. శరీరాన్ని కృషింపజేయకుండా తపస్సు చేయవచ్చు. తప ఆలోచనే ధాతువు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని చేస్తున్నది ఏమిటనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఖాళీగా, ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, వచ్చి ఏదో చెప్పడానికి వచ్చాడు, మనం సాయంకాలం పూట చేసి పని ఏం లేక మనం వచ్చామని మీరు అనుకుంటున్నారా? అది కాదు. మీరు చేస్తున్న పని తపస్సేది. గీతను భాష్య సహితంగా అధ్యయనం చేస్తున్నాము, విచారం చేస్తున్నామంటే దాని పేరే తపస్సు. ఎస్య జ్ఞానమయం తపః, దాన్ని తపస్సు అంటారు. ఇలా సాయంకాలం పూట నాలుగు మంచి మాటలను తెలుసుకుంటే దాంట్లో మీరు శరీరాన్ని కృషింపజేసింది ఏమున్నది,
పైగా క్లాస్ అయ్యేప్పటికి అక్కడ ఫలహారం కూడా సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మరో ఫలహారాన్ని స్వీకరించబోతారు. కాబట్టి మీరు శరీరాన్ని కృషింపజేసింది ఏమున్నది? కాబట్టి అసలు ఈ ధోరణి తపస్సు అనగా శరీరమును కృషింపజేయుట అని, శరీరమును కృషింపజేయకుండా తపస్సు అనేది లేదు అని, అది తప్పు. తపస్సుకు మీరు ఒక లక్షణం మీరు పెట్టుకోండి. ఎటువంటి తపస్సు చేస్తే మీకు వెంటనే శాంతి అనుభవానికి వస్తుందో అది యథార్థమైనటువంటి తపస్సు. ఘోరమైన తపస్సును చేయకూడదు. ఉదాహరణకి అధికమైన ఉపవాసాదులను చేయుట తప్పది. అలాగే ఒక చెక్కకి మేకులు కొట్టి ఆ మేకుల మీద కూర్చుండుట తప్పు. అలాగే ఈ బుషెస్ ఉంటాయి, థార్ని బుషెస్ అని, ఈ తుమ్మ అలాంటి ముళ్ళ మొక్కలు ఉంటాయి. ఒక అతి పట్టుకెళ్ళి ఆ ముళ్ళ మొక్కల్ని, అవి ఎక్కడో పెరుగుతూ ఉంటాయి మన దారికి అడ్డం రాకుండా, ఎక్కడో కార్నర్లో పెరుగుతూ ఉంటాయి. అవి వెళ్ళి వాటిని వాటిని అసలు మనం టచ్ చేయకూడదు, వాటి దారిని అవి పెరుగుతాయి. అవి వెళ్ళి కత్తి పట్టుకుని వెళ్ళి ఆ ముళ్ళ మొక్కలను నాలుగు కొమ్మలు కొట్టుకొస్తాడు. కొట్టుకొచ్చి అది వేస్తాడు, దాని మీద కూర్చుంటాడు. లేకపోతే ఈ ముళ్ళ కొమ్మలన్నీ వేసేసి దేవాలయానికి, ఓ దేవాలయం ఉంది ఇలాంటివే మరి తామస అంటే, ఓ దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో మన దేవాలయాల్లో రాజస తామస కర్మలను వ్యవస్థలను ఈ రాంగ్ మెసేజింగ్ కారణంగా అధికాధికంగా జనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా అంధవిశ్వాసప్రాయములు, వీటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. ఓ దేవాలయం ఉంది, ఎక్కడో తెలియదు, న్యూస్లో కూడా చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ టీవీ ఛానల్ వాళ్ళు చూపించి దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. విచ్ ఈజ్ రైట్ థింగ్ టు డూ ఇన్ ఎనీ కేస్. సో అక్కడ ఏం చేస్తారంటే, ఒక రోజుని అదేదో సమ్ దేవీ ఈ దేవీ దేవాలయాల్లో ఉంటాయి ఇలాంటివి సమస్యలు ఎక్కువగా, రామాలయంలో ఏముండదు, అసలు రామాలయమే కనపడదు మీకు ఎక్కడాను. ఇలాంటి అల్లరి కోలాహలము ఇలాంటివి రామాలయం దగ్గర ఉండదు. దాన్ని బట్టి అది సాత్వికమని తెలుస్తూనే ఉంది. ఈ ఏదో దేవత అంటాడు, ఏదో పేరు పెడతాడు, ఓ దేవాలయం అంటాడు. అది బహుశా రోడ్డు ఆక్రమించి కట్టింది కూడా అయి ఉండొచ్చు. అక్కడ ఒక రోజున ఏదో పండగ, దానికి ఏదో ఒక తిథి అది పెట్టి ఆ పండగ రోజుని ఈ ముళ్ళ తుమ్మముళ్ళు మొక్కలు కొట్టుకొచ్చి అలా పరుస్తాడు. మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే ఆ ముళ్ళ మీద దొర్లించాలి పిల్లల్ని. వీళ్ళు దొర్లిస్తారు, ఆ పిల్లలు గోరు గోరుమని ఏడుస్తూ ఉంటారు. ముళ్ళ మీద దొల్లించి ఇంటికి తీసుకెళ్ళి ఆ రక్తం వచ్చిన చోట కొద్దిగా ఏదో సైబాలో ఏదో రాసి అట్టి పెట్టుకుంటారు, పిల్లల్ని దొల్లిస్తారు. ఈ కొంతమంది హై స్కూల్ పిల్లలు ఎవరు దొల్లించక్కర్లేకుండా వాళ్ళే దొల్లిస్తారు. వాళ్ళకి మార్కులు బాగా వస్తాయి, 10th క్లాస్లో అని పరీక్షలో అని తెలిస్తే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి ఆ ముళ్ళ మీద దొల్లొస్తారు. గుచ్చుకుంటున్నాయి, అయినా పట్టించుకోరు, అది సహిస్తారు, అది తపస్సు అనుకుంటారు. ఆ రకంగా ముళ్ళ మీద దొల్లడం, ముళ్ళ మీద కూర్చొని జపం చేయడం, అది తర్వాత అదంతా కూడా ఘోరమైన తపస్సు, రాజస తామస తపస్సుల్లో పడుతుంది. అలాగే మొంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తాడు, ధ్రువుడు అలా చేసాడు అంటాడు. ఏదో చెప్తాడు, ఆ మెసేజింగ్ అలా ఉంటుంది. లేకపోతే బొటనల మీద నిలబడి చేశాడని, అతిశయోక్తి ప్రధానం పురాణం అని ముందు మీరు అర్థం చేసుకోవాలి. అతిశయోక్తి ప్రధానం పురాణం, దాని డెఫినేషన్ అది, పురాణం డెఫినేషన్ అది. కాబట్టి అక్కడ అతిశయోక్తి ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఒంటికాల మీద నిలబడతాడు, అది అందులో అది కూడా సిటీ సెంటర్లోకి వచ్చి ఒంటికాల మీద నిలబడతాడు. అక్కడ ఏదో తపస్సు చేస్తున్నాను అంటాడు. అదంతా దంభం అవుతుంది, రాజస తామస అవుతుంది. చుట్టూ మంట పెట్టుకునే తపస్సు చేస్తారు. అదే కాళిదాసు చెప్పాడు, ఇది చెప్పాడు, నేను చెప్పాడు. కాళిదాసు ఏం చెప్పాడో, ఏం చెప్పాడో చెప్పాడు. ఇప్పుడు కాళిదాసు చెప్పిన దానంతని సమర్థించడం భగవద్గీత యొక్క లక్ష్యం ఏమీ కాదు. ఒక కాళిదాసు ఏదో ఒక ధోరణిలో చెప్పుకుంటాడు, కవులు ఏవో చెప్తారు. చుట్టూ మంటలు వేసుకుని తపస్సు చేయటము, అది రాజస తామస తపస్సుల్లోకి వస్తుంది. తర్వాత పూజలను ఉన్న చూసారా, ఇప్పుడు ఆవుకి అంటే ఇలాంటివన్నీ లోకంలో ఉన్నాయి కనుక టాపిక్ వచ్చింది చెప్పేస్తున్నా, మళ్ళీ నాకు ఛాన్స్ దొరుకుతుంది దొరకదు. ఆవు కనబడితే దానికి కుంకుమ పెట్టేసి హారతి ఇచ్చేస్తారు, అది తామస తపస్సు, అది తప్పది. ఆవుకల్లా కుంకుమ పెట్టకూడదు. ఆవును అడగాలి, ఓ గోమాత నీకు కుంకుమ పెట్టాలనుకుంటున్నాను పెట్టమంటావా అని అడగాలి. అది పర్మిషన్ ఇస్తే పెట్టాలి.
లేకపోతే మీరు ముఖం అంతా పెట్టుకోండి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆవు కళ్ళలో పడుతుంది ఆ కుంకుమ వెళ్ళి, ఆవుకి కుంకుమ ఎందుకండి, అది డిసైడ్ చేసుకుంటుంది, మీరు పెట్టుకోండి కుంకుమ. సో లేకపోతే నెత్తి మీద కూడా పెట్టుకుంటుంది ఎవడో కాదండి. కాబట్టి ఆవుకి హారతి ఇవ్వకూడదు, భయపడుతుంది అది. దాన్ని ఆ విధంగా భయపెట్టి పూజ చేయటం అనేది చాలా తప్పు. సో ఇప్పుడు నదిలో ఈశ్వరుణ్ణి పూజించాలంటే అర్ఘ్యం ఇవ్వాలి. ఉదయించే సూర్యుడిని ఆరాధించాలంటే అర్ఘ్యం, హారతి కాదు ఇవ్వడం, ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం తప్పు. నదిలో అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అగ్ని యందు ఈశ్వరుణ్ణి పూజించదలుచుకున్నట్లయితే మీరు ఒక హోమద్రవ్యాన్ని మంత్రపూర్వకంగా వెయ్యాలి. గోవునందు ఈశ్వరుణ్ణి పూజించదలుచుకుంటే గడ్డి అరటిపండు పెట్టాలి. కోతికి అరటిపండు, కోతి యందు ఈశ్వరుణ్ణి మీరు పూజించదలుచుకుంటే అరటిపండు పెట్టాలి. అది కోతికి యాపిల్ ఇస్తే తిందది, యాపిల్ ఇవ్వకూడదు. యాపిల్ ఎవరినైనా ఒక సుబ్రాహ్మణుడికి ఇవ్వండి, అరటిపండు మాత్రం కోతికి ఇవ్వాల్సి ఉంటుంది. మామిడి పండు కూడా తింటుంది కోతి, మీరు ఎప్పుడైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఆవుకి మామిడి పండు ఇవ్వకూడదు, ఆ టెంకన్ అది లేనిపోని కష్టం. అది టెంకన్ నల్లి ఆ వగరంతా కూడా దాని నాలుగుకి వచ్చి అది చాలా కష్టపడుతుంది. కాబట్టి కోతి అలా కష్టపడదు. కోతి చక్కగా తొక్క వలిచి పక్కన పెట్టి ఆ లోపల ఉండే రసాన్నంతనే ఆస్వాదించి టెంకన్ మీ ముఖం మీదే పారేసి వెళ్ళిపోతుంది అది. కాబట్టి కోతి విషయంలో మీరు యూ కెన్ టేక్ సమ్ లిబర్టీ, కానీ ఆవు విషయంలో అలా చేయకూడదు. అది మొత్తం అంతా నవలడం ప్రారంభిస్తుంది. అది తెలుసుకుని గింజలు అలాంటివి టెంకలు లేనిదే దానికి అరటి పండు, అలాగంటే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్రాహ్మణునికి మీరు బ్రాహ్మణుని ఎందు ఈశ్వరుణ్ణి పూజించాలంటే ఆయన ఏమో కుర్చీకి రెండు తాళ్ళు వేసి కట్టేయటం, ముందు కదలకుండా పైన తాడు కింద తాడు వేసి కట్టేసి పాద పూజలు అవి చేయడం. స్వామీజీకి పూజ చేయాలంటే అలా చేయకూడదు. చక్కగా ఒక మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగి ఆయన ఏది తాగుతానంటే, ఆయన ఏ మోడల్లో తాగుతానంటే అది తీసుకొచ్చి ఇవ్వాలి. ఆయన తాగి సంతోషిస్తాడు. అది మహాత్ముల్ని పూజించే విధానం. అంతేగాని మహాత్ముల్ని కుర్చీకి కట్టేసి కాళ్ళేమో పళ్ళెల్లో పెట్టేసి ఆ కాళ్ళ మీద పెరుగు పాలు తేనె, కాళ్ళ మీద పెరుగు పాలు తేనె పెట్టండి. పెళ్ళి పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టారినట్టుగా కాళ్ళ మీద పెరుగు పాలు పెట్టండి. అందులో మనిషిని పట్టుకుని కాళ్ళని కట్టేసి అలాగే చేయటం అది పద్ధతి కాదు. ఆయన్ని పూజించాలంటే ఏం చేయాలి, కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగి చక్కగా తయారు చేసి అది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తపస్సు అన్నది నేను ఇప్పుడు చెప్పినవన్నీ భాగవతంలో చెప్పారు. కాబట్టి సందర్భశుద్ధితోటి తపస్సు చేయాల్సి ఉంటుంది. దాంట్లో విజ్ఞానము, తర్వాత అంతఃకరణ శుద్ధి, ఇట్లాంటి లక్షణ సత్వగుణ ప్రధానంగా ఉండి ఇవన్నీ కూడా ప్రతిఫలిస్తూ ఉండేటువంటి తపస్సు చేయాలి. అలాగే దానము కూడా. భాష్యకారులు ఉంటారు చూడండి, ఆహారస్త్వపీ సర్వస్య భోక్తు. ఆహారాన్ని తినేవాడు భోక్త కదా, ప్రతివాడు ఆ భోక్త అయిన సందర్భంలో ప్రతి భోక్తకి కూడా ఆహారము కూడా త్రివిధో భవతి ప్రియ ఇష్ట. మూడు విధములుగా ఆహారము ప్రియ, మూడు విధములైన ఆహారము ప్రియమవుతూ ఉంటుంది. వాడికి ఏ ఆహారము ప్రియము అనే దానిని బట్టి వాడి క్యారెక్టర్ని చెప్పచ్చు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఈ సోషల్ సైకాలజీ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇటువంటి సబ్జెక్ట్స్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసేప్పుడు ఏం చేస్తారంటే ఒక క్వశ్చనైర్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ అన్నీ పరస్పరము సంబంధం లేని క్వశ్చన్స్లా ఉంటాయి. అలా పెడతారు వాళ్ళు. ముందు క్వశ్చనైర్ తయారు చేసుకుని దాన్ని జంబుల్ చేసి ఇస్తాడు, ఒక పాతి క్వశ్చన్స్ ఇస్తాడు. ఆన్సర్స్ కూడా సెలెక్టెడ్ ఏబిసిడి టైప్లో ఉంటాయి ఆన్సర్స్. వాటిని మిమ్మల్ని ఆన్సర్ చేయమంటారు. మీరు ఆన్సర్ చేసేప్పుడు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఏదో ఏదో అడుగుతున్నాళ్ళే అన్నట్టుగా ఉంటాయి. మీరు ఆన్సర్ చేసి మీరు జెన్యువైన్గా ఆన్సర్ చేయాలి. మీ క్యారెక్టర్ని మీరు తెలుసుకోవడం కోసం మీరు జెన్యువైన్గా ఆన్సర్ చేయాలి. మీరు స్నాక్ తినే అలవాటు ఉందా, రోజుకి ఎన్నిసార్లు స్నాక్ తింటారా అని అడుగుతాడు. మామూలుగా అడుగుతాడు. ఒకడు నో జీరో, ఒకడు వన్, ఒకడు టూ అని పెడతాడు. ఈ టూ కూడా తామసుడు తిండిపోతుంది తెలుస్తూనే ఉంది కదా. అలాగే డిసైడ్ చేసుకుంటారు. ఆ మొత్తం ఆన్సర్స్ అన్నీ బట్టి వాడు మార్కులు అలాట్ చేసి ఫైనల్గా 40 అబవ్ వస్తే సాత్వికుడు, 25 to 40 వస్తే రాజస్సుడు, బిలో 20 వస్తే తామసుడు అని సెటిల్ చేస్తాడు. అలాగా అలాంటి సైకాలజీ ఇది తెలిసిందండి.
చాలా ఇంపార్టెంట్, వెరీ సైంటిఫిక్. ఆ క్వశ్చనైర్ అవి చాలా సైంటిఫిక్లీ డెవలప్డ్ క్వశ్చనైర్, ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో కూడా వాళ్ళు ఆ డయాగ్నాస్టిక్స్ కిట్ కింద వాడతారు. మీరు ఇంట్లో కూర్చొని యూ కెన్ చెక్ మీ ప్రోస్టేట్ హెల్త్ ఎలా ఉంది, మీరు మీరే ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయచ్చు. దానికి ఏం చేయాలంటే యూ బ్రింగ్ దట్ క్వశ్చన్ ఐర్, దాంట్లో వాడు క్వశ్చన్స్ ఇస్తాడు, 3-4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి, మీరు ఆన్సర్ చేయండి. మీ శరీర పరిస్థితి మీరు చెప్పగలుగుతారు కదా. అంతా అయిన తర్వాత వాడు ఏమని చెప్తాడంటే నీ ప్రాబ్లము మోడరేట్ అని, అయితే సివియర్ గో టు డాక్టర్, అయితే అట్ లో లెవెల్ యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ అని అలా చెప్తాడు. చూసుంటారు అటువంటివి. ఇది కూడా సంథింగ్ వెరీ సిమిలర్. చాలా సైన్స్, సైన్స్ని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. సైన్స్ మీద రెస్పెక్ట్ లేని వాడు ఏ శాస్త్రాన్ని చదవటానికి పనికిరాడు. ఎందుకంటే ఇదంతా కూడా సైన్స్, వేదాంతం అంటే సైన్స్. అది అలా ఎందుకు చెప్పానంటే కొంతమంది ఈ ఉపాసకులు కర్మిష్ఠులు సైన్స్ను వ్యతిరేకిస్తారు. వాళ్ళు సైన్స్ అంటే చికాకు పడతారు. ఏమిట్రా సైన్స్ అంటావు ఏమిట్రా, ఇక్కడ ఒక ఆయన నాతో ఏమిట్రా సైన్స్ అంటావు ఏమిట్రా నువ్వు అన్నాడు. అంటే సరే కానివ్వండి, మీ దగ్గర అన్న నాదే తప్పులేండి అని నేను అనుకున్నాను. ఎందుకంటే వివేకం లేని వాటి దగ్గర మనం చెప్పి ఉపయోగం ఏముంటుంది. కాబట్టి ఈ మూడు రకములైన ఆహారం ఎవడికి ప్రియమో, ప్రియ ఇష్ట తథా యజ్ఞ. సో మూడు విధములు యజ్ఞములు ఉంటాయి, అది వాడికి ఏది ప్రీతికరమో, తథా తప తథా దానం తేషాం ఆహారాదీనాం భేదం ఇమం వక్ష్యమాణం శృణు. సో ఈ ఆహారాదులలో భేదాన్ని నేను చెప్పబోతున్నానయ్యా, నువ్వు వినవలసినది. సో అంటే ఏమిటి, మీ ఆహారం దగ్గరికి వచ్చేప్పటికీ ఏ డిష్, ఒక పదార్థం వండినటువంటి ఒక పదార్థం, ఒక డిష్, అది దాన్ని చూసిన వెంటనే అది మీరు ఆకర్షితులు అవుతారు, టెంప్ట్ అవుతారు. ఆ డిష్ పేరు విన్న వెంటనే మీకు మనస్సులో ఒక రకమైన తృప్తి ఇష్టము కలుగుతుంది. ఆ డిష్ని చూసిన వెంటనే దానివైపు మీరు ఆకర్షితులవుతారు. ఆ డిష్ని తిన్నప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. దానిని బట్టి అంటే మూడు అంశములు డిష్ దగ్గరికి వచ్చేప్పటికీ, డిష్ చూడడము, డిష్ గురించి వినడము, డిష్ని టేస్ట్ చేయటము, మూడు లెవెల్స్. మూడు లెవెల్స్లో మీకు ఉండేటువంటి ప్రీతి టెంప్టేషన్, దానిని బట్టి మీ స్వభావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు నేను సపోజ్ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పరీక్ష చేశాను అనుకోండి, పిజ్జా అండ్ కోక్ ఎవరికి చాలా ఇష్టము. ఇప్పుడు పిజ్జా లేదు, కోక్ ఎక్కడుంది? పిజ్జా కోక్ ఇక్కడ ఏం లేదుగా, మేమే ఇప్పుడు మీకు సర్వ్ చేయబోవటం లేదు, ఊరికే అండమే. పిజ్జా అండ్ కోక్ కాంబినేషన్, అది పిజ్జా అండ్ కోక్. పిజ్జా ఒక్కటి తినవడము, కోక్తో పాటే దాన్ని సేవిస్తారు. అది ఎవరికి ఇష్టము అని అడిగాను అనుకోండి, చేతులు ఎత్తండి అన్నాను అనుకోండి, ఎవళ్ళెవళ్ళైతే, మీరు అది చెత్తద్దు ఊరికే చెప్తున్నాను, ఎవళ్ళెవళ్ళైతే చేతులు ఎత్తారో వాళ్ళందరూ కూడా రాజస స్వభావం గల వాళ్ళు అవుతారు. నాకెవళ్ళో పిజ్జా అండ్ కోక్ ఇచ్చారు నాకు, నేను వద్దని చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. కాదు, ఇట్స్ వెజిటేరియన్ పిజ్జా, అయినప్పటికీ నాట్ ఇంట్రెస్టెడ్, అయినప్పటికీ అక్కర్లేదు. వేరే అదర్ ఫుడ్ ఉన్నప్పుడు ఇది ఎందుకు, ఇంక ఏ ఫుడ్ లేదు, తిండి మలమల మాడటం కంటే ఏదో ఒకటి తినాలంటే ఏదో తినటం తప్ప, అదర్వైజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలాగే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు వాడు బెవరేజెస్ ఇస్తాడు, దాంట్లో ఏది తాగాల అని పెద్ద సమస్య. కోక్ అంటాడు షుగర్ ఉంటుంది, పెప్సీ అంటాడు షుగర్ ఉంటుంది, ఇది ఏది మనకి నచ్చదు. మంచినీళ్ళు ఇవ్వమని అంటాం, అది సాత్వికం, అలా పోతుంది. అలా దాన్ని బట్టి ఆహారమును చూచుట, దానిని గురించి వినుట, దానిని ఆస్వాదించుట, మూడు లెవెల్స్లో మీ ప్రీతిని బట్టి మీ అంతఃకరణ లక్షణమును చెప్పవచ్చును. కొత్త ఆవకాయ అన్నారనుకోండి, అబ్బా బ్రహ్మాండంగా ఉంటుందండి. అసలు కొత్త ఆవకాయ లేని జీవితమే వ్యర్థము అని మీరు అన్నారనుకోండి, అంటే మీరు తామస స్వభావం గలవారని అర్థం. ఎందుకంటే ఆవకాయ తమో గుణంలో పడుతుంది,
కొద్దిగా టేస్ట్ చేస్తే పర్వాలేదు. కానీ ఎందుకంటే ఆ డెఫినేషన్స్ మీరు చూసుకున్నట్లయితే, నేను జాగ్రత్తగా పరిశీలిస్తే సత్వంలో ఉండదు అది. రజస్సులో పడుతుందా తమస్సులో పడుతుందా అని చూసినట్లయితే, పూర్తి పరిదూషితం చేయత అని ఇత్యాది వచనములను బట్టి, యాతయామం అని ఇత్యాది వచనములను బట్టి అది తామసం అవ్వాల్సి ఉంటుందని నాకు అనిపించింది. అసలు డాక్టర్లు ఏమంటారంటే, అసలు ఊరగాయ వేసుకోవద్దు అంటారు. ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటున్నారు, సాల్ట్కి ఒక మార్క్ ఉంది, అది దాటకూడదు. అంతకంటే ఎక్కువ సాల్ట్ ఉంటే మీ హార్ట్కి మంచిది కాదు. న్యాచురల్గానే కూరల్లో, పప్పులలో, ధాన్యములలో అన్నింటిలోనూ సాల్ట్ ఉంటుంది, సోడియం క్లోరైడ్. బియ్యంలో కూడా ఉంటుంది, కూరల్లో ఉంటుంది, పప్పు ధాన్యాల్లో ఉంటుంది, ఆకుకూరల్లో కూడా ఉంటుంది సహజంగా. అది శరీరంలోకి ఆహారంతో పాటుగా వెళ్తుంది. ఇది కాక కూర, పప్పు వీటిల్లో కొద్దిగా సాల్ట్ వేస్తారు, అది వెళ్తుంది. అప్పటికే మార్క్ మీరు రీచ్ అయిపోయి ఉన్నారు. ఇంకా మళ్ళీ మజ్జిగలో మీరు ఉప్పు కలుపుకున్నారంటే యు ఆర్ వైలేటింగ్, యు ఆర్ గోయింగ్ అబౌవ్. ఊరగాయ ఏదైనా కొద్దిగా టచ్ చేస్తే ఏమో చెప్పలేను, కానీ నేను మీరు కనుక ఉత్సాహంగా ఊరగాయని పుచ్చుకున్నట్లయితే మీ మార్క్ బాగా క్రాస్ అయిపోతుంది. సో యూ స్టాండ్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ ది హార్ట్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు డాక్టర్ గారు ఏమని చెప్తారంటే, సాల్ట్ పూర్తిగా మానేయండి అని చెప్తారు. ఆ పరిస్థితి మీరు ముందే దూరంగా పెడితే మంచిది. ఓకే, ఇది విచారణ ఇలా పోతూనే ఉంటుంది, ఇది చూద్దాం. హిమం వక్ష్యమాణం శృణు, ఈ మూడు రకముల ఆహారము మొదలైన వాటిని నేను వివరించబోతున్నాను, వినవోయి అని శ్రీకృష్ణుడు అంటాడు. అదే ఆ శ్లోకం. తరువాతి శ్లోకం, ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. ఈ ఆహారములు సాత్వికమైన ఆహారములు అంటలేదే, ఈ ఆహారములు సత్వగుణ ప్రధానమైన అంతఃకరణము గల వారికి ప్రీతిని కలిగిస్తాయి అంటున్నాడు. కాబట్టి ఆహారములందరి ప్రీతిని బట్టి వాడి స్వభావాన్ని చెప్పడం, అలా అది దాని పద్ధతి. సో ఇప్పుడు మనిషి స్వభావాన్ని విశ్లేషణ చేస్తున్నారు తప్ప డిషెస్ని విశ్లేషణ చేయటం లేదు. కొంచెం టెక్నికల్ పాయింట్, డిషెస్ అన్నది ఇట్ ఈజ్ ఓన్లీ లింగ హేతు, బట్ మనుష్య స్వభావము ఇస్ ది టాపిక్ హియర్. అదొకటి గమనించదగ్గది. ఇప్పుడు ఆహారము వివర్ధన వర్ధిల్ల చేసేదిగా ఉండాలి. వీటిని ఆయుర్దాయమును లైఫ్ను వర్ధిల్ల చేసేదిగా ఉండాలి. అంటే న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషన్ ఉండాలి దాంట్లో. సో శరీరము యొక్క ధాతు పుష్టి, శరీరంలో సప్త ధాతువులలో ఉంటాయి, వాటికి తగిన పుష్టి కలిగే విధంగా ఆహారం ఉన్నట్లయితే లైఫ్ యొక్క ఆయుహు అంటే లైఫ్, ఇంకే లెంగ్త్ ఆఫ్ లైఫ్ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆయుహు లైఫ్ అని తీసుకోండి. మన వాళ్ళు ఆయుర్దాయం అని పేరు పెట్టి 70, 80, 90, 100 శతమానం భవతి అని ఇలా అంటారు. శతమానం భవతి అన్నది ఊరికే ఒక మార్క్. అది మనం ఇప్పుడు మనందరం శతమానం బతికేయాలని ఏమీ రూల్ ఏమీ లేదు, అలా అక్కర్లేదు కూడా. ఓకే, దట్ ఈస్ ది లిమిట్. అలాగా ఈ రైలు ఎక్కడి దాకా వెళుతుంది అంటే విశాఖపట్నం వరకు వెళుతుంది. అందరూ విశాఖపట్నం వెళ్ళిపోవాలని కాదు, విశాఖపట్నం దాకా అది వెళుతుంది. ఎవరు వెళ్ళే వాళ్ళు విశాఖపట్నం దాకా వెళ్ళొచ్చు, మధ్యలో దిగిపోయే వాళ్ళు దిగిపోవచ్చు. ఈ శతమానం కూడా అటువంటిదే. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, దట్ ఈస్ ది ఆయుహు. మీరు కనుక పుష్టికరమైన ఆహారం తీసుకుంటే జీవించి ఉన్నంతకాలము సుఖంగా జీవిస్తారు. అలాగ చూడడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతారు అని కనుక అన్నారంటే యు మిస్డ్ ది పాయింట్. ఎక్కువ కాలం బతకడం అనవసరము. ఎందుకంటే మీరు ఎక్కువ కాలం బతికారనుకోండి, 80, 85, 90 దాటేసి బతికేస్తున్నారనుకోండి, మీరు సెనైల్ అయిపోతారు. అంటే శరీరంలో ఏ అవయవము సరిగ్గా పనిచేయదు, ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఆ ఇతరులు మనల్ని పట్టించుకోరు. ఇవన్నీ కూడా మానవ జీవితంలో దీంట్లో ఒకళ్ళు మంచివాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు అనే ఇష్యూ కాదు. అక్కడ ఆ మానవ స్వభావం వల్ల ఉంటుంది. వాళ్ళ యంగ్ పీపుల్ వాళ్ళ దృష్టి అంతా కూడా బాహ్య ప్రపంచం మీద ఉంటుంది. వాళ్ళ ప్రపంచంలో నిమగ్నమైపోయి ఉంటారు. వాడికి మీ మీద ఫోకస్ చేసే టైం ఉండదు. అంచేతనే శంకరులు అన్నారు, వార్తాం పృచ్ఛతి కోపి నా గేహే అని. ఎందుకంటే వార్త బాగున్నారా అని అడగడానికి వాడికి టైం ఉండదు. ఇప్పుడు వాడు అమెరికాలో ఉంటాడు, తండ్రి గారు ఏమో హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పుడైనా వారానికి ఒకసారి తండ్రి గారు నాన్నగారు మీరు కులసగా ఉన్నారని ఫోన్ చేయొచ్చుగా. వాడు చేయడు, చెయ్యకూడదు అని అనుకుని మానేశాడని మీరు అనుకుంటున్నారా? అదే అలాగేం లేదు. వాడేం దుష్టుడు కాదు. వాడికి ఆ దృష్టి ఉండదు. ఎందుకంటే వాడు అమెరికాలో ఉన్నాడంటే వాడికి తిండి తినడానికి నిద్రపోవడానికి టైం లేక బాధపడుతూ ఉంటాడు వాడు. ఆ రెండింటికి టైం ఉండదు. ఇండియాకి ఫోన్ చేయడానికి టైం ఇంకెక్కడ దొరుకుతుంది? ఫోన్ చేయాలంటే వాడు ప్లాన్ చేసుకుని 10 రోజుల ముందు ప్లాన్ చేసుకుని హాలిడేస్ అని వస్తుంది. అక్కడ 5 డేస్ వరుసగా హాలిడేస్ వస్తాయి, అప్పుడు ఫోన్ చేస్తాడు. అంటే 6 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు చేస్తాడు. పోనీ ఈమెయిల్ ఏడవచ్చు కదా అని నేను అన్నాను ఒక యంగ్ మ్యాన్ తోటి. ఈమెయిల్ ఏడవచ్చు కదరా నువ్వు అని. పోనీ తండ్రి గారిని ఈమెయిల్లో నాన్నగారు బాగున్నారా అని అనొచ్చు కదా, అదేం పెద్ద కష్టమేం కాదు. అంటే వాడు అంటాడు, ఈమెయిల్ చూడడానికి టైం ఉండదండి, హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ విల్ బి పెండింగ్ దేర్ అంటాడు. అంటే అర్థమేమిటి? వార్తాం పృచ్చతి కోపి న గేహే అన్నది అది యూనివర్సల్ ట్రూత్ అది. కాబట్టి ఒకళ్ళ మీద మనం మానసికమైన విద్వేషమును కలిగి ఉండుట లేకపోతే ఫ్రస్ట్రేషన్ చికాకు పడిపోతాం అలాంటివి అనవసరం. దట్ ఈస్ హౌ ద నేచర్ వర్క్స్. కాబట్టి ఊరికే 90 ఏళ్ళు దాటి బతకాలి, 95 ఏళ్ళు దాటి బతకాలి అని దానికోసం పూజలు అవి చేస్తూ ఉండడం, ఇది పని ఉంది చూసారా? పూజలు మొదలు పెడతాడు. ఎందుకురా పూజలు? ఆయుష్య హోమం చేస్తున్నాను అంటాడు. ఎందుకురా ఆయుష్య హోమం అంటే? ఎక్కువ కాలం బతకడం కోసం ఆయుష్య హోమం చేస్తూ ఉంటాడు. వారిని తనకి తానే హాని చేసుకోవడం అంటే ఇలాగే ఏడుస్తుంది. అలా చేయకూడదు. నిష్కామంగా జీవించడం అలవాటు చేసి భగవంతుడు ఎంత అభిప్రాయం ఇస్తే అంత దాంట్లో మళ్ళీ నేను వేలు పెట్టి మ్యానిపులేట్ చేయి. ఈ మ్యానిపులేటింగ్ బుద్ధి మానుకోవాలి. మ్యానిపులేట్ చేయకు. జీవితాన్ని మ్యానిపులేట్ చే, యు డూ యువర్ డ్యూటీ, డోంట్ మ్యానిపులేట్ ది లైఫ్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు, మా కర్మఫలహేతుర్భూ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మా కర్మఫలహేతుర్భూ అంటే డోంట్ ట్రై టు మ్యానిపులేట్ ది రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్. ఈ మ్యానిపులేట్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు కాదు. డోంట్ మ్యానిపులేట్. ఎంతకాలం బతకాలి? డోంట్ ట్రై టు మ్యానిపులేట్ ఇట్. నీకు హోమం చేయాలనుకుంటే చేయి, అంతేగాని ఎక్కువ ఆయుర్దాయం కోసం హోమం చేస్తున్నాను అని చేయొద్దు. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మ్యానిపులేట్ చేసి కర్మలు, అమ్మాయి గర్భవతయిందనుకోండి, పురుషుడు పుట్టాలని కర్మ చేస్తానంటాడు. వై నాట్ ఎ గర్ల్? డోంట్ ట్రై టు మ్యానిపులేట్ ఇట్. మీ అతి తెలివితేటలన్నీ ఉపయోగించి మ్యానిపులేట్ చేసి ప్రయత్నం చేయదు. వీల్ వెయిట్. అమ్మాయి పుడితే లక్ష్మి, అబ్బాయి పుడితే రాముడు అని ఏదో అలాగేదో దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. కాబట్టి ఆయుహం, ఇంత కథ ఎందుకు చెప్పానంటే ఆయుహం అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాట్ లెంగ్త్ ఆఫ్ లైఫ్. లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ అన్ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ డిజైరబుల్. ఈ రోజుల్లో చాలా మెకానికల్ లైఫ్ స్టైలు, హైపేస్డ్ లైఫ్, స్పీడ్ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ స్పీడ్లో మనం ఫిట్ కాలేము. ఎక్కువ కాలం బతికితే ఆ స్పీడ్లో ఫిట్ కాలేక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి లైఫ్ సత్వం ఈజ్ వైటాలిటీ. వైటాలిటీ అంటే ఈ టానిక్స్ లేదా విటా అని పేరు పెట్టి అమ్ముతూ ఉంటారు ఏమో పౌడర్లో, అంటే వాటిల్లో పుష్టి ఉండొచ్చు. ఇప్పుడు విటా అనేదో ఉందనుకుంటా, దాంట్లో పుష్టి ఉంటే ఉండొచ్చు. మేబీ దే ఆర్ గుడ్, ఐ డోంట్ నో. కానీ మీరు ఆహారాన్ని ఆ వైటాలిటీని పెంచిట్లా చేసుకోవాలి. మీకు ఒక్కటే లెక్క, భోజనం అయిన తర్వాత హెవీగా ఉంటే మీరు ఆ సత్వ అనే వైటాలిటీ అనే లక్షణాన్ని వైలేట్ చేశారని అర్థం. భోజనం అయిన తర్వాత హెవీగా ఉండకూడదు. భోజనం చేసినట్టు ఉంటుంది, భోజనానికి ముందు ఖాళీగా ఆ ఫీలింగ్ ఉంటుంది, భోజనం అయిన తర్వాత ఒక తృప్తి పుష్టి అలా అనిపిస్తుంది, దట్ ఈస్ ఫైన్. కానీ హెవీ అవ్వకూడదు. హెవీ అని అనిపించిందంటే మీరు ఆ ఫుడ్ అది వైటాలిటీకి అనుకూలం కాదు. ఎందుకంటే భోజనం అయిన తర్వాత వైటల్గా ఉండలేరు, మీరు నీరసంగా డల్గా తయారవుతారు.
ఇప్పుడు మినుములు ఉన్నాయనుకోండి, మినుములు మినుములు చక్కగా ఏదైనా డిష్ కింద చేసుకు తింటే మంచిది, కానీ మినుములని వడ చేసి తిన్నారనుకోండి అది మీ వైటాలిటీకి అది అనుకూలం కాదు. ఆ వడని పెరుగులో పోపు పెట్టిన పెరుగులో నానబెట్టి అది బాగా ఉబ్బేక తిన్నారనుకోండి అది వైటాలిటీ మీద గొడ్డలి పెట్టు. ఒక వడ రెండు వడలోపు గారెలు తిని ఆ తర్వాత వడ తింటాడు, ఇదో డిష్ అదో డిష్. మన వాళ్ళు అతి తెలివితేటలు అలా ఉంటాయి, గారెలు తయారు చేసి కొద్ది సగం గారెలు దాంట్లో మారేస్తే అక్కడ రెండు డిష్లు, రెండు డిష్లు ఏం కాదు ఒకటే డిష్ అన్నం ఉండి కొంత అన్నం పులిహార చేసేస్తే అది ఇంకో ఎక్స్ట్రా డిష్, ఇంకో కొంత అన్నం పాయసం చేసేస్తే అది ఇంకో. ఇలాంటి అతి తెలివితేటలు పెట్టి అనారోగ్యం తెచ్చుకుందుకు వస్తే పనికి వస్తాయి తప్ప ఇవి ఉపయోగకరమైన పదార్థాలు కావు. కాబట్టి వైటాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆహారం అన్నది వైటాలిటీని అంటే ఎంథూసియాస్టిక్గా భోజనం అయిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవడం ధర్మం. భుక్వా శత పదం గచ్చేతనలో ఉంది, భోజనం చేసిన తర్వాత ఒక 100 అడుగులు నడవమన్నారు. అంటే ఒక ఫర్లాంగైనా నడవడానికి తగ్గిట్లాగా తినాల్సి ఉంటుంది. భోజనం చేసేసి ఇంకా కూలబడ్డం తప్ప ఇంకా అడుగులు వేయలేడు అన్నట్టుగా ఉండరాదు. తర్వాత బలమును పెంచే ఆహారమును తినవలసి ఉంటుంది, శరీరానికి బలాన్ని ఇవ్వాలి. అంటే సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యాలరీస్ కూడా యోగ్యంగా ఉండాలి. పర్ డే పర్ కామన్ మ్యాన్ 1500 క్యాలరీస్ తక్కువ కాకుండా భోజనం చేయాలి. 2000 క్యాలరీస్ ఈజ్ ది అల్టిమేట్ లిమిట్, అది దాటిందంటే మీరు ఒబీస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 1500 క్యాలరీస్ చాలా అవసరం. ఇప్పుడు మా పర్ డే 500 క్యాలరీస్ భోజనం పెట్టి అలా నెల రోజులు 500 క్యాలరీస్ మాత్రమే భోజనం పెట్టిన వాళ్ళు చాలా అది నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లోను అక్కడ సెకండ్ వరల్డ్ వార్లో పర్ డే 500 క్యాలరీసే భోజనం ఉండేది వాళ్ళకి రోజు మొత్తం మీద. వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ మాల్ న్యూట్రిషన్లో పడిపోతారు, ఇంకా మాల్ న్యూట్రిషన్ నుంచి బయటికి రాలేరు. దే కెనాట్ రికవర్, తిని రికవర్ అవ్వడం కూడా ఉండదు, ఎక్కువగా తింటే చచ్చిపోతారు కూడా. అలాంటి కాబట్టి క్యాలరీస్ అన్నది ఇట్ డిఫైన్స్ ద స్ట్రెంగ్త్, బట్ అట్ ది సేమ్ టైం ఆ లిమిట్ దాటకుండా చూసుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్, కాబట్టి అది బలము. తర్వాత ఆరోగ్యమును పెంపొందించే ఆహారమును తినవలను. ఇక్కడ ఆరోగ్యము అంటే నెగిటివ్, అది రోగము రాకుండా ఉండే ఆహారాన్ని తినాలి. నెగిటివ్ ఆయుహు సత్వ బల పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేప్పటికీ నెగిటివ్. ఏ ఆహారము తింటే రోగం వచ్చే అవకాశం ఉన్నదో దాన్ని పరిహరించాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు అలా ఉంటాయి, వీటిని తినకండి తింటే రోగం వస్తుంది అని ఉంటుంది. సో వాటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. సుఖమును కలిగించే ఆహారము, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో సుఖము అంటే వెల్ బీయింగ్, మనం తినే ఆహారము 4 కాలాల పాటు మనం సుఖశాంతులతో బతికేందుకు అనుకూలంగా ఉండాలి. అంటే ఇందాక చెప్పాను చూడండి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడే ఆహారం తినాలి. ఒకవేళ జెనెటిక్గా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నా కూడా దానిని కూడా దూరము చేయగలిగేటువంటి ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అంటే అదేదో చంద్రమండలం నుంచో లేకపోతే అక్కడి నుంచో వస్తుందని అనుకున్నారు, అలాగేమీ కాదు. పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అధికముగా తినుతా, అంతే మీరు చేయాల్సింది. ఇంత పని చేస్తే జెనెటిక్గా వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు. వెల్ బీయింగ్, మీరు 4 కాలాల పాటు సుఖశాంతులతో జీవిస్తారు. అటువంటి ఆహారమును తినాలి. అట్ ది సేమ్ టైం అది రుచిగా కూడా ఉండాలి. రుచిగా లేకపోతే తినలేరు, 4కి రుచించేట్లా కూడా ఉండాలి. సో ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ అంటే వెస్ట్లో వాళ్ళకి తెలుసున్న వెజిటేరియన్ ఫుడ్ అని అడిగారనుకోండి, వాడు ఏం పట్టుకొస్తాడంటే పచ్చి టమాటో ముక్కలు 4, ఆకులు అలాగే పెట్టారు చూడండి అవో ఇది, తర్వాత రా బ్రెడ్ లోపల పెట్టి తీసుకొచ్చిస్తాడు. అది ఏం తింటారు అది? అది లెవెల్తో దాకా అనిపిస్తుంది. దీనికోసం నీ దగ్గరికి రావడం ఎందుకో, అలా బయట అక్కడ బయటికి పోతే
అది ఆవులో మీరు మేస్తే చూడండి, అలాగే మనం కూడా రెండు కొంత మేసేసి వచ్చేసి ఇక్కడే కూర్చోవచ్చున్నట్టుగా అనిపిస్తుంది. అది అది తిందామని ప్రయత్నం చేస్తే పోలేదు, తినగా తినగా మేమిటి రెండు అని ఏదో గుర్తు చేసుకుని నవ్వడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత నవ్వినా ఏదో సాడస్ట్ అంటారు చూడండి, రంపపు పొడి అని దాన్ని నవ్వితే ఏం నవ్వుతారు దాన్ని, ఏదో అలా ఉంటుంది తప్ప ఏ రుచి ఉండదు. దాంతో అది పుష్టికరమైన ఆహారం కూడా మీరు తినలేకపోతారు. కాబట్టి ఈ క్వాలిటీస్తో పాటుగా కొంత రుచిని కూడా కలిగి ప్రీతిని కలిగించే విధంగా ఆహారము ఉండవలెను. రసము ఉండాలి. రసం ఉండాలి అంటే రస్యాహ అంటున్నారు కదా, రసం ఉండాలి అంటే అర్థం ఈ వేపుల్లో ఉన్నాయి వేపు రోస్ట్ అంటారు, రోస్ట్ మంచిది కాదు. ఇప్పుడు మీరు అరటికాయ వేపుడు వేయించారనుకోండి, ఆ అరటికాయలో ఉన్నటువంటి రసం ఎగిరిపోతుంది, ఎగిరి తగ్గిపోతుంది, దాన్ని ఆర్టిఫిషియల్గా తయారవుతుంది. రోస్ట్ హై రోస్ట్ రవ్వ దోషం ఏమన్నారనుకోండి, ఆ రవ్వలో ఉండే న్యూట్రిషన్ అంతా కూడా నాశనమై కూర్చుంటుంది. మీకు ఆ నూనెలో మరిగించినటువంటి ఒక పెక్యులర్ టేస్ట్ మాత్రమే ఉంటుంది. ఈ దోశలకి ఆ చట్నీ కవర్ చేసుకుంటూ పోతుంది. ఆ చట్నీ దోశ టేస్ట్ ఎలా ఉన్నా కూడా ఈ చట్నీ ఆ చట్నీ అనేప్పటికీ ఆ చట్నీలో ఈ దోశ టేస్ట్ కవర్ అయిపోతుంది. దీని అసలు టేస్ట్ ఏమిటో తెలియదు మనకి, చట్నీ టేస్టే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే రసము అంటే దానిలో సహజంగా ఉండేటువంటి రసం ఏదైతే కలదో దాన్ని నాశనం చేసి పైనుంచి ఆయిల్ దంచి అధికంగా ఆయిల్ వేసి అధికంగా రోస్ట్ చేసి తిన్నట్లయితే అది మంచిది కాదు. రసాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. ఓకే. తర్వాత స్నిగ్ధాహ. స్నిగ్ధాహ అంటే కొంచెం రస్యాహ అంటే జ్యూసీ, జ్యూసీ ఆ జ్యూస్ ఉండాలి. ఎప్పుడు కూడా జ్యూస్ దగ్గరికి వచ్చేప్పటికి ఒక రూల్ ఉంది, డోంట్ డ్రింక్ ఎ ఫ్రూట్, ఈట్ ఎ ఫ్రూట్ అని ఒక రూల్ ఉంది. మీరు ఆరెంజ్ జ్యూస్ తాగడం తెలివితేటలు కాదు, ఆరెంజ్ని ఒలుచుకుని తినడం మంచిది. ఆరెంజ్ని అలాగే యాపిల్ తినడం మంచిది, జ్యూస్ మంచిది కాదు. ఎందుకంటే యాపిల్ తింటూ ఉంటే ఆ ఫైబరు అదర్ న్యూట్రియంట్స్ జ్యూస్ అన్నీ కలిసి లోపలికి పోతాయి. ఆ రసం అలా వెళ్ళాలి తప్ప వీడు యాపిల్ని ఏం చేస్తాడు, పిండుతాడు, ఆ రసం కలెక్ట్ చేస్తాడు, దానికి కొంత ఎస్సెన్సును షుగరు వేస్తాడు, అది మీ చేత తాగించి ఆ పైన ఉన్నదో పక్కన పారేస్తాడు. అది ఆవు తిని ఆవు ఆరోగ్యంగా ఉంటుంది, మనం రోగాన్ని తెచ్చుకుంటాం. ఆవు ఆరోగ్యంగా ఉండడం బాగానే ఉంది, దట్ పార్ట్ ఈజ్ ఓకే. కాబట్టి పండు తినాలి, జ్యూస్ తాగకూడదు, అవాయిడ్ చేయడం మంచిది. మామిడి పళ్ళు కూడా దాన్ని కడిగి జాగ్రత్తగా కోసి అదొక ప్రాసెస్, ఒక పావు గంట పని. ఒక పావు గంటలో మీరు ఒక పండు ఒకటిన్నర పండు తినగలుగుతారు. 10 నిమిషాలు పడుతుంది కనీసం, 10 నిమిషాల్లో ఒక పండు తింటారు. జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, ముద్ద కింద చేసి ఇచ్చారనుకోండి, 4 పళ్ళ జ్యూస్ 6 నిమిషంలో తినేస్తాడు వీడు. అసలు ది వే యు కన్స్యూమ్ ఫుడ్, ఆ స్పీడ్ ఆర్ ది రేట్ అట్ వచ్చి యూ కన్స్యూమ్ ఫుడ్, అది లోపల ఉండే ఆర్గన్స్ని చాలా డీప్గా ఇంపాక్ట్ చేస్తుంది. మీరు ఒక మామిడి పండు పావు గంటలో తినడానికి అదే మామిడి పండు తీసిన రసాన్ని గడగడగడ చెంచాతో తీసుకుని 6 నిమిషంలో తినడానికి ట్రెమెండస్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ లివర్ మీద ఈ ఆహారం యొక్క ఎఫెక్టు చాలా పాజిటివ్గా ఉంటుంది పావు గంటలో తిన్నప్పుడు. అంతే ఆహారాన్ని 6 నిమిషంలో తిన్నప్పుడు చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మిల్లు పట్టిన బియ్యానికి బ్రౌన్ రైస్కి అదే తేడా. మిల్లు పట్టిన బియ్యంలో ఎన్ని క్యాలరీ ఎంత స్టార్చ్ ఉందో బ్రౌన్ రైస్లో కూడా అంతే స్టార్చ్ ఉంటుంది. కానీ మిల్లు పట్టిన బియ్యంతో మీరు అన్నం తిన్నప్పుడు ఆ మొత్తం స్టార్చ్ అంతా కూడా షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి వితిన్ 5 మినిట్స్ మొత్తం షుగర్ అంతా బాడీ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. అంతే అది, అక్కడ లివర్ దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లివరు ఇన్ ఏ వెరీ షార్ట్ టైం లార్జ్ అమౌంట్ ఆఫ్ షుగర్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా బ్రౌన్ రైస్ తిన్నట్లయితే స్లో రిలీజ్, సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్, స్టార్చ్ షుగర్ అయిపోతుంది, స్లోగా వితిన్ ఎ ఫ్యూ అవర్స్ రిలీజ్ అవుతుంది. దాంతో లివర్ అండ్ అదర్ ఆర్గన్స్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా జ్యూస్ తాగేయడం అన్నది మంచి అలవాటు కాదు. పండు తినడమే మంచి అలవాటు. రస్యాహ,
రసం కాదది, రస్యము. రసముతో కూడి ఉన్న ఆహారము తినాలి తప్ప రసాలని తాగేస్తూ ఉండడం ఇది మంచి లక్షణం కాదు. రస్యాహ స్నిగ్ధాహ, స్నిగ్ధ శబ్దానికి హ్యావ్ సమ్ ఆయిల్. మన వాళ్ళు ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తినడానికి అలవాటు పడతారు. వెస్ట్రన్ ఫుడ్కి సో ఇండియన్ ఫుడ్కి తేడా ఏమిటంటే వెస్ట్రన్ ఫుడ్లో ఆయిల్ తక్కువ ఉంటుంది, ఇండియన్ ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. వెస్ట్రన్ పీపుల్ ఆర్ జనరల్లీ మోర్ హెల్దీ దాన్ ఇండియన్స్ ఫర్ దిస్ రీజన్. వెస్ట్లో మీకు హార్ట్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి, ఇండియాలో ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే వీళ్ళు ఆయిల్ని అధికంగా భక్షిస్తూ ఉంటారు, ప్రతిదానికి ఆయిలే. వైదికులైతే తేజోవై ఘృతం అని పేరు పెట్టి అలా ఘృతాన్ని భక్షిస్తూనే ఉంటారు. తేజోవై ఘృతం అది అర్థవాదు, అది ఇదిగే మాట వరుసకి దేహంలో తేజస్సు ఘృతాన్ని బట్టి వస్తుందని అన్నారు. అది నిజానికి తేజోవై ఘృతం అంటే మీరు తిన్నప్పుడు అది తేజస్సు అని కాదు, అది అగ్నిలో వేసినప్పుడు తేజస్సు అని అయి ఉండొచ్చు. కొంచెం ఈ వాక్యాల్ని పరిశీలించాలి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. తేజోవై ఘృతం అండము అది పుచ్చుకుంటూ ఉండడము అలా అక్కర్లేదు. ఘృతం కొద్దిగా ఉంటే సరిపడుతుంది, కొద్దిపాటి ఘృతం చాలు, అధికమైన ఘృతం మంచిది కాదు. స్నిగ్ధ అంటే హ్యావ్ సమ్ ఆయిల్ అని అర్థం, అంతే తప్ప ఆయిల్లో ముంచడం అనేది కాదు. అసలు మన ఫుడ్ అంతా కూడా ఆయిల్ బేస్డ్ ఫుడ్, మీరు గమనించాల్సి ఉంటుంది. అది అందులో ఎటువంటి ఆయిల్, హైలీ హై టెంపరేచర్కి బాయిల్ చేసినటువంటి ఆయిల్లో మీరు ఫుడ్ను తయారు చేస్తారు. ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, ఆ శనగపిండి అనుకుంటాను, అది దాన్ని బాయిల్ చేసే ఆయిల్లో వేసి పైకి లాగుతారు. బాయిల్ చేసే ఆయిల్కి అసలు దాని గురించి మీరు ఏమైనా అసలు ఆలోచించారా? అది 400, 500, 600 డిగ్రీస్కి వెళ్ళిపోతుంది ఆయిల్. ఆయిల్ అంటే అవి ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్, అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి ఈ హై టెంపరేచర్కి. పైరాలసిస్ అనే ఒక ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అవి బ్రేక్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ అలా ఉంటాయి ఆయిల్లో, అలా ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ కన్వర్టెడ్ టు ఏ ఫ్రీ రాడికల్, ఇట్ విల్ బి సిట్టింగ్ దేర్. అది మనం ఆహారం తిన్నప్పుడు అది శరీరంలో ఈ ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా సంచారం చేస్తూ అవి బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ మీద, అలాగే ఈవెన్ విత్ ఇన్ ది సెల్ ఉండే డిఎన్ఏ మాలిక్యూల్ని కూడా అది ఇంపాక్ట్ చేసేటువంటి పవర్ ఆ ఫ్రీ రాడికల్స్కి ఉంటుంది. ఫ్రీ రాడికల్ అంటే పిచ్చి కుక్కలు ఉంటాయి చూడండి ఆ బయట, అలాంటిది. పిచ్చి కుక్క ఎవరిని కరుస్తుందని ఏమైనా దానికి ఏమైనా రూల్ ఉందా? అటు ఎవడు వెళ్తే వాడే కరుస్తుంది. ఆ లోపల ఫ్రీ రాడికల్స్ అలాంటివి. కాబట్టి ఆయిలీ ఫుడ్లో ఫ్రీ రాడికల్స్ అధికంగా తినడము, ఆ తర్వాత ఫ్రీ రాడికల్స్ తగ్గడం కోసమని మళ్ళీ రాడికల్ డిఆక్సిడైజింగ్ ఏవో అవి మింగడం, ఇలాగా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలండి. వడ, యూ షుడ్ అవాయిడ్. హనుమంతుడు వడ తినడం మీకు ఎవరు చెప్పాడు? ఇదే రాంగ్ మెసేజింగ్ అంటే దీన్నే అంటారు, దీన్నే రాంగ్ మెసేజింగ్ అంటారు. హనుమంతుడు వడ తిన్నట్లయితే ఆయన సముద్రం దాటి ఉండగలిగేవాడు కాదు, ఆయన వడ తినలేదు కనుకనే సముద్రం దాటాడు. కాబట్టి హనుమంతుడి పేరు చెప్పి వడ తినమని ఎవడు చెప్పాడండి మీకు అసలు? ఆ వడ నిండా ఎంత ఆయిల్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫుడ్ ఆయిలీ ఫుడ్, లడ్డు, మీరు లడ్డూ తినండి. లడ్డూ తిన్న ఒక అరగంటకో గంటకో మీకు త్రోట్లో చిన్న ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? నేను లడ్డూ తినడం మానేశాను, ఎందుకంటే లడ్డూ తిన్నప్పుడల్లా ఆ త్రోట్ ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఆయిల్ కనపడదు లడ్డూలో బాహ్యంగా, ఎందుకంటే బయట మీరు షుగరు, కిస్మిస్, కాజు ఇవన్నీ పెట్టేసి దాన్ని దట్టించేసి పెడతారు. ఆ ముందు అసలు బేస్ ఏమిటది? ఆయిల్, ఆ పౌడర్ని ఆయిల్ నుంచి తీస్తాడు. ఆయిల్ ఎక్కడికి పోతుంది ఉంటుంది, అది ఇట్ విల్ ఎఫెక్ట్ ది థ్రోట్. ఐ పర్సనల్లీ అవాయిడెడ్ లడ్డు. మీరేమంటారు, లడ్డు వెంకటేశ్వర స్వామికి ప్రీత, హౌడూనో వెంకటేశ్వర స్వామికి లడ్డు ప్రీతని? ఇట్స్ ఎ కస్టమ్, సంబడీ స్టార్టెడ్ ఎ ఫ్యూ 100 years back, నాట్ ఈవెన్ మెనీ 100 years, 150 years back ఓ 100 years. మొత్తం మీ సిస్టమ్, మీకు నేను ఇంకో మాట చెప్తా, మీరు దేవాలయాల్లో చేసే పూజలు, ప్రసాదాలు, తీర్థాలు ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ మోర్ దాన్ 100 years old. ఇవేవో సృష్టి నుంచి అవి హిరణ్య గర్భుడు పెట్టాడని మీరు అంటున్నా, అలా అనుకోవద్దు. మీరు ఇవన్నీ నిన్న కాక మొన్న వచ్చాయి, దే ఆర్ నాట్ ఈవెన్ 100 years old మెనీ ఆఫ్ దామ్. కాబట్టి అలాగా అవన్నీ అలా తినడం మంచిది కాదు. హ్యావ్ సమ్ ఆయిల్, అంతే తప్ప ఎక్కువ ఆయిల్ ఉండకూడదు. త
తర్వాత స్నిగ్ధ శబ్దానికి ల్యాకింగ్ స్ట్రాంగ్ టేస్ట్ అని అర్థం. స్ట్రాంగ్ టేస్ట్ అంటే ఇప్పుడు జిలాబీ ఉందనుకోండి, ఆయిల్ మీకు కనపడదు, దాంట్లో ఆయిల్ ఉంటుంది, బట్ మోర్ దాన్ దాట్ జిలాబీలో ద షుగర్ లెవెల్ ఈజ్ సో హై దట్ నోట్లో పెట్టుకుంటే నాలుకకి అది తీపనే సంగతి ముందు తెలుస్తుంది, ఇంకా తర్వాత తెలీదు. ఎందుకంటే నాలుక మీద ఉండేటువంటి రిసెప్టర్స్, టేస్ట్ బడ్స్ అంటారు, అవన్నీ కూడా సాచురేట్ అయిపోతాయి, అయిపోయి పళ్ళు సలుపుతాయి, ఆ ఎనామిల్ని ఎఫెక్ట్ చేస్తుంది అది జిలాబీ. అండ్ ఇట్ విల్ బి డ్రిప్పింగ్ దట్ షుగరీ జ్యూస్. ఇట్ ఈస్ నాట్ ఎ వర్ది ఫుడ్ టు ఈట్. అంత ఇంటెన్స్ టేస్ట్ ఉండకూడదు. టేస్ట్ ఎలా ఉండాలంటే స్వీట్ ఉంటే మైల్డ్ స్వీట్గా ఉండాలి, దాన్ని స్నిగ్ధ అంటారు. కారం ఉంటే మైల్డ్ కారం ఉండాలి, మైల్డ్ ఉప్పు ఉండాలి. ఇవే కదా టేస్ట్లు అంటే ఉప్పు కారం ఇలాంటివి ఆరు లెక్క పెడతారు. ఆరు అన్నీ ఎక్కడ ఉంటాయి? ఆరు ప్రధానం కాదు, ఏదో వగరు ఏదో షడ్ రుచులలో లెక్క పెట్టారు. మనకి మామూలుగా ఎన్కౌంటర్ చేసే రుచులు ఎన్ని? మూడో నాలుగు, మూడు ఉప్పు కారం తీపి ప్రధానంగా. కాబట్టి ఇవి ఇంటెన్స్ తీపి, ఇంటెన్స్ కారం, ఇంటెన్స్ ఉప్పు చాలా తప్పది. అటువంటి ఆహారం ఉండకూడదు. ఆల్మోస్ట్ బ్లాండ్ లైక్ స్నిగ్ధ, బ్లాండ్ లైక్, బ్లాండ్ కాదు బ్లాండ్ లైక్. ఇప్పుడు పాయసం చేశారనుకోండి, అసలు పాయసం ఎటువంటి ఆహారము అన్నది ముందు మీరు పరిశీలించాల్సి ఉంటుంది. లెట్ అస్ సే పాయసం చేసినారు, సో పాయసం చేసి ఇప్పుడు పాయసాన్న ప్రియాయ నమః అన్నారంటే ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసున్న డిష్ పాయసం ఒక్కటే అని అర్థం. దానికి కుంటి అర్థం చెప్పకూడదు. వాళ్ళకి తెలుసున్న, వాళ్ళకి ఏం డిష్లు తెలుసు? రెసిపీలు, కొత్త కొత్త రెసిపీలన్నీ ఈ మధ్యకాలంలో వచ్చాయి. పాపం వాళ్ళు పూర్వం వల్ల వాళ్ళకి తెలుసున్న, మా అమ్మగారు ఎప్పుడైనా స్నాక్ అంటే మా అమ్మగారికి తెలుసున్న స్నాక్లు నాకు గుర్తు, పాల ఏవో చిన్న చిన్న ఉండల్లా ఎవ దవలడానికి ఒక పావుగంట పడుతుంది, పాల కాయలు, పాలకాయలు, జంతికలు, కారపూస, ఆ పాపం ఆవిడకి అంతే తెలుసు. లడ్డు పెళ్ళిళ్ళలో చేసేవారు, వంట బ్రాహ్మణుడు వచ్చి చేసే ఐటమ్ లడ్డు, మొట్టమొదటి లడ్డూయే చేసేవాడు, ఫస్ట్ ఐటమ్ లడ్డు. మా అమ్మగారికి మూడు ఐటమ్సే తెలుసు, ఈ మూడే, ఇది తిప్పేది, అది తిప్పేది, మూడే చేసేవారు. కాబట్టి మాకు తెలుసున్న స్నాక్స్ ఇవే. వీటిల్లో అంత వాళ్ళకి తెలుసున్న రెసిపీలు తక్కువ. ఎప్పుడైనా పండగ వస్తే పులిహార పాయసం, పూర్ణం బూరి వంట బ్రాహ్మణుడు వచ్చి చేస్తాడు, మనం చేసేది కాదు అది. పూర్ణం బూరి అంటే అది పెద్ద వ్యవహారం, అది వంట బ్రాహ్మణుడు చేస్తాడు, అది ఎవడో పెళ్ళిళ్ళకి వాటికి చేసేవారు. కాబట్టి వాళ్ళకి తెలుసున్న రెసిపీలు అవే. నైవేద్యం పెట్టేటప్పుడు మరి అవే పెడతారు. ఆ పాయసం కొద్దిగా అన్నం సెపరేట్ చేసి దాంట్లో కొన్ని పాలు పోసి కొంత పంచదార పోసి మరిగించి ఇది పాయసం అనే దానికి నామకరణం చేసి, సో పయస నుంచి వచ్చింది కాబట్టి, పాల నుంచి వచ్చింది కాబట్టి పాయసం వల్ల అభివృద్ధి సప్రత్యయం ఇది అది చేసి ఏదో ఒక తద్విత ప్రయోగం పాయసము. దేవతకి సరస్వతీదేవికి పాయసం ఉంటే చాలా ప్రీతి అని వీళ్ళందరికీ తెలుసున్న రెసిపీని. ఇవన్నీ ఆంథ్రోపోమార్ఫిక్ అంటారు. కాబట్టి అలా ప్రతిదాన్ని దేవుడికి ముడిపెట్టేయాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని సత్వగుణానికి ముడిపెట్టాలి, దేవుడికి కాదు ముడిపెట్టడం. దేవుడు సత్వగుణంలో ఉంటాడు, దేవుడు పెద్ద ఆయన చోట కూర్చొని ఉండడం అని కాదు. కాబట్టి ఈ విషయాలను మళ్ళీ రేపు మరింత విస్తారంగా చర్చిద్దాం. ఇప్పుడు ఇది ఉంటుంది హారతి, ఈ హారతి అవుతుండగానే మీకు నేను అందరికీ చెరొకటి ఇస్తాను, తగ్గితే మళ్ళీ వారం తీసుకుంటారు. కానీ ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.